అయితే నా సాక్ష్యము చెప్పక మునుగు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం, పేజీ నెంబర్ 141 కొత్త నిబంధన గ్రంథంలో 10వ అధ్యాయం 21. నన్ను వెతికిన వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతని. తర్వాత కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 45వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. తర్వాత కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ప్రార్థన చేసుకుందాం ప్రభు సాయం కొరకు. ప్రేమస్వరూపుడైన మా ప్రియపరులకు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ దాసుడైన సాక్షిని పంచుకునే ఉంటుండగా కరుణించి జ్ఞాపకం చేసుకుని ఎందరైతే శబ్దంతరం ద్వారానూ ఈ మందిరంలో చేరి మీ మాటలు వింటున్నారో అటు వారిలో ఎవరైతే రక్షణ లేని వారు ఉన్నారో అటు వారిని దర్శించి మీ రక్షణకు ఆయతపరచండి. రక్షణ పొందిన మా ప్రియులను మేమును మా ప్రభా మీ దాసుని యొక్క సాక్ష్యం ద్వారా మేలు పొంది పురికొల్పు బట్టలు కాచు కృపను గ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ మీ దాసుని యొక్క సాక్ష్యాన్ని మీరు ఆశీర్వదించి మహింపొందమని, ఏవైతే మీరు మీ దాసుని జీవితం జరిగిస్తూ వచ్చారో ఏవి మాకు మేలుకరమైనవో ఏవి మీకు మహిమార్థమైనవో మా ప్రభా అట్టి సంగతులు మాతో పంచుకోవడం ద్వారా చేరువచ్చిన మాకును మీ దాసునికి సంఘానికి అవసరం మేలు క్షేమం దయచేయమని క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమును విడుకొనుచు ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. నా పేరు మరి నూకల కోటేశ్వరరావు, మాది యనమదల గ్రామము. మరి హిందూ కుటుంబంలో అనగా మరి యాదవ కులంలో జన్మించినటువంటి వాడును. మా తల్లిదండ్రుల పేరు రామకోటయ్య, అంజమ్మ. తర్వాత నాకు 3 సిస్టర్స్, 1 తమ్ముడు ఉన్నాడు. తర్వాత నా భార్య పేరు కనకదుర్గ, మా పిల్లల పేర్లు జయలక్ష్మి, ఆక్స, ఇద్దరు కూడా. నాకు 1996 అంటే నాకు 27 వయసు వచ్చేంత వరకు కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నాకు తెలియదు. చిన్నతనం నుండి కూడా సహజంగానే మరి హిందువుల్లో జన్మించిన కాబట్టి ఎన్నో పుణ్యస్థలాలకు, ముఖ్యంగా తిరుపతి, ఇంకా శ్రీశైలం, ఇట్లా ఎంతో విగ్రహారాధన, మరి తల్లిదండ్రులు నడిచినటువంటి మార్గంలో నడుచుకుంటూ వారే నిజమైన దేవుళ్ళు అనుకుంటా జీవిస్తూ ఉండేటువంటి వాడిని. తర్వాత ఆ జీవితంలో మరి ఏమాత్రం కూడా సహజంగానే పాపం అంటే భయం కానీ, దానివల్ల వచ్చే నరకం ఉందని కానీ, అది నేను పాపినని కానీ ఇలాంటి అనుభవాలు తెలియదు. అనేక రకాలైనటువంటి స్నేహితులతో కలిసి అనేక రీతులుగా సంతోషించటం, అనేక లోక సంబంధమైనటువంటి విషయాల్లో అనేక మరి సిగరెట్లు తాగటం కానీ, ఇట్లా అనేక విషయాల్లో సహజంగా అందరూ ఏ విషయాల్లో బలహీనలు అవుతూ ఉంటారో, సరదాగా సంతోషంగా ఏదైతే చేస్తూ ఉంటారో, నేను కూడా అలాంటి కోవకు చెందినటువంటి వాడినే. ఆ తర్వాత మరి 27 వయసు వచ్చే మునుపుగా భయంకరమైనటువంటి 1996 అంతకుముందు గుంటూరులో ఉన్నాను 8 అక్కడ మిర్చి వ్యాపారం అయిన తర్వాత ఆ వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. చేదైనటువంటి అనుభవాల్లో నేను యనమదలు రావాల్సి వచ్చింది కుటుంబంతో.
మా నాన్న మా అమ్మ వారి ఎనమదలు కాబట్టి మరి అక్కడికే రావాల్సి వచ్చింది. వ్యాపారం ఎంతగా నష్టం వచ్చిందంటే గుంటూరులో మరి ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్మి బాకీలు కట్టాల్సి వచ్చిందనమాట. ఉండటానికి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి. ఎనమదలు వస్తే మా నాన్న వాళ్ళు ఆ చిన్న ఇంట్లో అంటే వారు కట్టుకున్న ఇంట్లోనే ఉండేవాళ్ళు, మా తమ్ముడు మేమంతా ఉండటానికి కూడా ఇరుకైన పరిస్థితి, అంటే కష్టంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంతో దిగులుకరమైన చెప్పుకోలేనటువంటి కష్టమైన పరిస్థితి అది. నాకు భరించడానికి ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ కూడా అయితే దేవుడు ఆ పరిస్థితి నా మేలు కొరకు అనుమతించాడనే సంగతి నాకు తర్వాత రక్షించబడిన తర్వాత అర్థమైందనమాట. అలాంటి అంటే దేవుని యొక్క సంకల్పంలో ఉద్దేశంలో ఎంత అద్భుతంగా ఉంటాయో. రక్షించబడిన తర్వాత నుంచే దేవుడు మనకు తెలుసు, ఆయనతో సహవాసం, రక్షించబడిన నాటి నుంచే దేవుడితో మనం నడవటము, ఆయన ప్రేమను రుచి చూడటం అనుకుంటాం. కానీ అంతకుముందు నుంచే ప్రభు యొక్క ఆయన యొక్క ప్రణాళికలు సంకల్పములు నాయందు మరి తేటగా ఉన్నాయని నేను రక్షించబడిన తర్వాత గమనించాను అనమాట. చాలాసార్లు నేను ఏదైతే కోరుకొని ఏదైతే ఇష్టంగా చేయాలని ఏదైతే ఆశపడేవాడినో అది ఫెయిల్ అయిపోయేది. ఆ తర్వాత ఎంతో దుఃఖం అనుభవిస్తూ ఉండేవాడిని అనమాట, ఎంతో నిరాశపడతా ఉండేవాడిని. ఉదాహరణ చిన్నపిల్లగాడప్పటి నుంచి కూడా చూసుకుంటే ఏ విషయంలో ఏ ఆట ఆడి బాగా సంతోషించాలనుకునేవాడినో చివరికి ఆడుకోవటానికి ఎవరు దొరికేవాళ్ళు కాదు, నా దగ్గర అన్నీ ఉండేవి, నిరుత్సాహంగా ఉండేవాడిని. తర్వాత ఏదైనా మంచి సినిమాకి వెళ్దాము, ఈరోజు ఊళ్ళో సినిమా ఉంది, అప్పుడు టికెట్లు ₹2 టికెట్లు ఊళ్ళోనే బజార్లో కూర్చొని చూడటం అనమాట. ఈరోజు ఎంతో ఆనందించాలని ఉదయం నుంచే సంతోషంతో ఉండేవాడిని అనమాట. ఆ డబ్బులు సంపాదించుకునే సినిమాకి వెళ్తే ఆ రోజు వర్షం ఉండేది అనమాట, సినిమా ఉండేది కాదు. ఇక రాత్రి అంతా నిరుత్సాహంతో ఇంటికి వచ్చేవాడిని. నా అంతగా బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ మాటలు ఎందుకు చెబుతున్నారంటే దేవుణ్ణి ఎరగకుండా లోకంలో దేన్ని బట్టి మనం సంతోషించాలని ఆశపడతామో అవన్నీ కూడా నిరుత్సాహకరమైనవి. వాటి యొక్క పరిస్థితి నిరుత్సాహకరమైన పరిస్థితి అని దేవుడు నాకు అప్పుడు చిన్ననాటి నుండి అనేక పరిస్థితులు అనేక సందర్భాల్లో ఇంకోసారి అట్లాగే వెళ్ళేవాడిని. ఆ రోజు మళ్ళీ జనరేటర్ ఆగిపోయేది అనమాట, అప్పుడు కరెంట్ ఉండేది కాదు ఊళ్ళో, ఆ రోజు ఫెయిల్ అయిపోయేది. తర్వాత ఇంకోసారి ఈ సినిమా అసలు నాకు నచ్చదు, ఈరోజు అసలు నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు, వెళ్ళను అనుకుంటా ఉండేవాడిని. ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లేవాళ్ళు. ఆ రోజు ఎంతో సంతోషించేవాడిని అనమాట, ఆ రోజు అంతా బాగుండే. ఆ రోజు చాలా మంచి సినిమాకి వచ్చానే, మీరు నాకు మంచి హెల్ప్ చేశారంటా ఉండే సంతోషించేవాడిని. ఏ సమయంలో నేను ఏదైతే నేను బాగుంటుంది సంతోషించ ఘనమైంది ఏదైతే శ్రేష్టమైంది ఏదైతే ఉన్నతమైందని నేను అనుకునేవాడినో అవన్నీ ఫెయిల్ అవుతూ ఉండేవి, నిరుత్సాహకరమైన పరిస్థితి. ఎప్పుడైతే నేను దేన్నైతే సులకనగా చూసేవాడినో, దేన్నైతే సులకన భావంతో తునీకరించేవాడినో, దేన్నైతే లెక్క చేయనో, అది ఘనంగా ఉంటూ ఉండేది. యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా నా జీవితంలో అదే జరిగింది. చిన్ననాటి నుండి యేసుక్రీస్తు ప్రభు వారు అన్నా మరి ఆయన్ని వెంబడించేటువంటి ప్రజలన్నా బైబుల్ అన్నా దేవుని ప్రజలన్నా వాక్యాలు అయినా గోడల మీద అక్కడక్కడ రాసినప్పుడు చర్చిల మీద చూసినప్పుడు కూడా అనుకునేవాడిని, ఏంది ఇట్లా రాస్తారు, ఏం మాటలు అసలు ఇవి, ఇవన్నీ కూడా ఏందో అర్థం కాకుడు, చేయుడి అంట చేయుడి ఏంది ఈ భాషలు అనుకుంటా ఉండేవాడిని. అంటే నాకు తెలియకుండా నేను దేవుని యేసుక్రీస్తు ప్రభువారికి విరోధమైనటువంటి స్వభావం నాలో జీర్ణించుకుపోయింది. కానీ దేవుడు నన్ను మాత్రం ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎలా తెలిసింది, ఒకసారి ఇంకా నేను ఎనమదలు వచ్చిన తర్వాత మా తమ్ముడు, నేను డి ఫార్మసీ చేశాను, ఆ సర్టిఫికేట్ మీద మా తమ్ముడు మెడికల్ షాప్ ప్రారంభించాడు ఎనమదల్లో. అయితే నేను వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్లో ఉంటే బాగా సాగదు, ఇంకా వేరే సెంటర్లోకి మార్చుకుందాం అని నేను సలహా ఇస్తే ఆ ప్రకారం మార్చినప్పుడు ఇక మా ఇద్దరికి రాత్రి బగులు కూడా తీరుకుంటలేదన్నమాట. అంతగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అంటే దేనికంటే నేను ఎనమదలో స్థిరపడటానికి దేవుడు నాకు తెలియకుండానే అక్కడ ఆయన మార్గం సరళం చేస్తూ ఉన్నాడు. తీరిక లేని పరిస్థితిలో ఉన్నా మా తల్లిదండ్రులు కూడా సంతోషిస్తూ ఉన్నారు, నేను వచ్చినందుకు వాళ్ళకి ఇంకా సంతోషం అధికమైంది అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు. కానీ ఆ పాత అనుభవాలు అవన్నీ గుర్తొస్తూ ఉన్నప్పుడు కొంచెం దుఃఖిస్తూ ఉండేవాడిని, ఆలోచన చేస్తూ ఉండేవాడిని. చేదైన పరిస్థితుల్లో కొండ వచ్చాము, వ్యాపారం ఎంత నష్టమైంది, నేనేంది ఈ పల్లెటూరులో ఉండమేంది, అక్కడ మరి రోజు స్కూటర్ వేసుకొని తిరిగేవాడిని, గుంటూరులో మంచి బిల్డింగ్లో ఉండేవాడిని, అక్కడ మంచి పెద్ద టీవీలు ఉన్నాయి, మంచి రూములు, మరి ఢిల్లీ వెళ్ళటం, ఆగ్రా వెళ్ళటం, మరి గుజరాత్, కలకత్తా ఇవన్నీ తిరుగుతూ ఉండేవాడిని. ఒకసారి కుప్పకూలిపోయాను అనుకుంటా ఉండేవాడిని అనమాట.
ఆ రీతిగా ఆ వ్యాపారం కోసం నేను హిందీ కూడా నేర్చుకున్నా. ఎందుకంటే మా మారవాడి స్నేహితులు ఉండేవారు మా మామగారికి, ఆయన అమ్మడి తిరుగుతూ ఉంటే వాళ్ళు స్వచ్ఛమైనటువంటి హిందీ మాట్లాడేవారు. ఆ కూడా ఆ భాష నేను కూడా వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా చక్కగా నేర్చుకున్నా హిందీ భాష అంటూ ఉన్నారన్నమాట. అంతగా అది అంటే నేను లోకంలో అందరికంటే గొప్ప స్థానంలో ఉండాలి, అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి, అందరికంటే గొప్ప స్థితిలో ఉండాలి అనేటువంటి అందరికీ ఉండేటువంటి కోరిక నాకు కూడా ఉండేది. అయితే ఆ విషయంలో నేను ఏదైతే ఊహించుకున్నానో, ఏదైతే చేయాలనుకున్నానో, ఏదైతే ఆశపడ్డానో అది నేను చెప్తాను వచ్చాక ఇందాకనే ఆ విషయంలో చేదైనటువంటి పరిస్థితి, నిరుత్సాహకరమైన పరిస్థితి వచ్చేసింది అంటూ నేను అనుకున్నాను అనమాట. నేను తలిసింది కానీ, నేను ఆలోచించింది కానీ, నేను చేయబోనుకున్నది ఏదైనా కూడా అది నెరవేరదు. ఈ లోకం అంతే, ఈ లోకం నా లేకపోతే నా జాతకం ఇంతే అనుకుంటా ఉండేవాడిని. ఏదైతే నేను చులకనగా చూసేవాడినో, ఏదైతే దేన్నైతే నేను నిర్లక్ష్యం చేసేవాడినో, అవి ఘనంగా ఉండేవి, అది నిర్లక్ష్యంగా ప్రారంభించింది, చేసేది ఏదైనా ఆ రోజు సంతోషించేవాడిని, ఆ ప్రయత్నం సఫలంగా ఉంటా ఉండేది చాలాసార్లు. అదే పరిస్థితి దేవుడు నాకు ముందుగానే, నువ్వు నన్ను ఏ విషయంలో నన్ను సులకం చేస్తున్నావు నా కుమారుడా, నా విషయంలో నువ్వు నన్ను ఒకరోజు నువ్వు తెలుసుకుంటావు అన్నట్టుగా నా జీవితంలో గొప్ప కార్యం జరిగింది. మా స్నేహితుడు వెంకట్రావు అని ఉండేవాడు ఎనమదల్లో, అతని తమ్ముడు నాగేశ్వరరావు. వెంకట్రావు నేను స్నేహితులు కాబట్టి వాళ్ళ తమ్ముడు ఏం చేస్తున్నాడంటే, నేను మెడికల్ షాపులో ఉన్నప్పుడు నన్ను పలకరిస్తూ వచ్చేవాడు అనమాట. నేను కేర్ చేసేవాడిని కాదు, లెక్క చేసేవాడిని కాదు, పలకరించేవాడిని కాదు, పట్టించుకునేవాడు. పిల్లవాడు వీడితో మనకేంది అనుకుంటా ఉండేవాడిని. అయితే అన్న అనుకుంటా నన్ను చాలా చక్కగా ప్రేమిస్తా, చక్కగా నవ్వుతా, సంతోషంగా పలకరిస్తూ ఉండేవాడు, సంతోషంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, అరే ఎవరు కూడా ఇంత ప్రేమగా, ఇంత సంతోషంగా, ఇంత ఎవరు నాతోటి ఎప్పుడు మాట్లాడలేదే, ఏంది ఈ సహోదరుడు ఇంత సంతోషంగా ప్రేమగా మాట్లాడుతున్నాడు అని నాకు కొంచెం లోపల ఒక 20 రోజులు 2 నెలల తర్వాత ఆలోచన వస్తూ ఉండేది. అతను చర్చికి వెళ్తాడని కానీ ప్రభు నమ్ముకున్నాడు కానీ నాకు తెలియదు. అయితే ఆ రోజు నేను అడిగాను అనమాట, ఇంత సంతోషంగా ఉంటున్నామేంది, నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, మరి మేము కొబ్బరి బాండాలు అమ్మేవాళ్ళం, షాడాలు పట్టి అమ్మేవాళ్ళము, మందులు, సాయంత్రానికి జేబు నిండా డబ్బులు వచ్చాయి, ఈ సంతోషం అంతా కూడా నేను సంతోషించలేకపోతున్నాను, నువ్వేంది నాకంటే చిన్నవాడివైనా, అసలు నేను నిన్ను నిర్లక్ష్యం చేసినా, నిన్ను పట్టించుకోకపోయినా, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావేంది, ఇంతగా నన్ను గౌరవిస్తున్నావేంది, ఇంతగా సంతోషంగా మాట్లాడుతున్నావేంది అని అడిగా. నేను ఇంతగా ఇన్ని రోజుల నుంచి పట్టించుకోకపోయినా కూడా ఈ సహోదరుడు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు అని నాలో నేనే ఆలోచన చేసి తనతో చెప్పాను అన్నమాట ఈ విషయాలు కూడా. అప్పుడు అన్నాడు, అన్న నాకు నీతో మాట్లాడాలంటే సంతోషంగా ఉంటుంది, నీతో మరి ప్రభు నన్ను ఇక్కడికి వెళ్ళమంటా ఉంటుంటాడు అప్పుడప్పుడు, అందుకని వస్తా ఉండేవాడిని అన్నాడు. అంటే యేసుప్రభు నమ్ముకున్నావా అన్నా నేను. అవును అన్నాడు. తర్వాత అంటే యేసుప్రభు నమ్ముకుంటే సంతోషం ఉంటుందా అని అడిగాడు. ఖచ్చితంగా సంతోషం ఉంటుంది అన్నాడు. అప్పుడు బక్సింగ్ గారి యొక్క సాక్ష్యం పుస్తకం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక ఆ రోజు వెళ్ళిపోయాడు నేను అనుకున్నాను చదువుదాం అనుకుని, తర్వాత ఈ చదివేది ఏంది మనకెందుకు, ఏంది క్రైస్తవులు ఈ విషయాలన్నీ, ఆ మూలలు ఇసిరేసా, ఆ మందులు పెట్టలు ఖాళీ అయినాయి కూడా ఏ రీతిగా ఆ డస్ట్బిన్లు ఇసిరేస్తాం అట్నే ఇసిరేసాను ఆ రోజు చదవకుండా. తర్వాత 3 రోజుల తర్వాత పాపం మా సహోదరుడు అంత ప్రేమతో ఇచ్చినప్పుడు ఎందుకు చదవకూడదు, ఎందుకు చదివితే ఏమైంది ఒకసారి అని నేను మళ్ళా దూరాడుకొని అడుగు నుంచి తీసి ఆ బక్సింగ్ గారి పుస్తకము చదవటం, మా పాకెట్ సాక్ష్యం మనందరికి తెలిసిందే కదా. ఆ చదువుతూ ఉంటే బక్సింగ్ గారు ఏ రీతిగా మరి ఆ క్రైస్తవుల్ని ద్వేషించటం, అలాగే బైబిల్ని చించివేయటం ఇవన్నీ చూసినప్పుడు, ఆహా నా పార్టీయే, నేను కూడా వ్యతిరేకమే కదా, ఈయన నాకు నచ్చాడు, బైబిల్ని చించేశాడు, బైబిల్ని వ్యతిరేకిస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడు అని చదువుతా ఇంకా ఆయన విషయాలు, ఎప్పుడైతే నేను ఆయన ఎట్లాగా ప్రభు దర్శించాడో ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, వాళ్ళందరూ మోకరిస్తే నేనెందుకు మోకరించాలని మొట్టమొదట కొంచెం గర్వంతో ఉన్నాడు. ఆ తర్వాత నేను చర్చికే మసీదుకి వెళ్ళినప్పుడు, హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు నేను వారితో, నేను నా స్నేహితులతో నేను గౌరవంగా వాళ్ళ మర్యాద చొప్పున పాటించాను, ఇక్కడ మాత్రం క్రైస్తవుల మధ్య నేనెందుకు వీళ్ళ మర్యాద ప్రకారంగా ఎందుకు పాటించకూడదు అని ఆ తనలో తాను అనుకొని ఎప్పుడైతే మోకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనలోకి దిగటం, తనలో ఒక గొప్ప మార్పు రావటం, నిజంగా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అని బక్సింగ్ గారు కనుగొనటం, యేసుప్రభు వారు ఆయన దర్శించటం, బక్సింగ్ గారి జీవితంలో ఎలాంటి గొప్ప మలుపు, అది నా హృదయంలో బలంగా తాకింది అన్నమాట. ఇక నా హృదయంలో కూడా బలంగా తాకింది, అది నేను ఎంతో ఆశ్చర్యపోయాతా అన్నమాట. అది అందుకే నేను చాలామందికి బక్సింగ్ గారి శాసనం చదవండి అని చాలామందికి ఇస్తూ ఉంటాను, చాలామందికి కూడా ఆ పుస్తకం అంటే ఎంతో గౌరవం నాకు. ఇక ఆ తర్వాత ఆయన అనుభవాలు
అవన్నీ చదివాను. ఆ తర్వాత ఆ సహోదరుడు ఏం చేశాడంటే నాకు కొత్త నిబంధన గ్రంథం తీసుకొచ్చి ఇచ్చాడు. నా రక్షణకి మూల కారణం ఇద్దరు సహోదరులు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో సేవ చేస్తున్నాడు ఆ సహోదరుడు సుధాకర్ రెడ్డి. ఇతను మరి ఆర్వీఆర్ ఇంజనీర్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతూ మరి ఆ చిన్నబిడ్డ చిన్న వయసులోనే ఎంత భక్తి వైరాగ్యాలు కలిగి ఉన్నాడో మనం గమనించాలి. ఈ దినాన్ని యవనస్తులు అంటే నేను అనుకుంటాను నేను ప్రభువు నమ్ముకున్న కొత్త దినాల్లో ఉన్న మహిమ లేదు. ఇప్పుడు ఆ దినాల్లో ఉన్న ప్రేమ సంవత్సరానికి సంవత్సరానికి తరిగిపోతుంది నేను గమనిస్తూ ఉన్నా. నేను మొట్టమొదట శివుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత చెబుతాను అది. ఆ సహోదరుడు ఏం చేశాడంటే తను పాకెట్ మనీతో అక్కడ రోడ్డు దగ్గర పల్లె ఉందండి, ఆ పల్లెలో రూమ్ తీసుకొని పరిచర్య ప్రారంభించాడు. చూడండి ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప ఆసక్తి ఆ సహోదరుడికి. ఈ రోజుల్లో ఎవరైనా అలా చేసేవాళ్ళు ఉన్నారా? పాకెట్ మనీతో వాళ్ళ అమ్మ రక్షించబడింది, వాళ్ళది ప్రకాశం జిల్లా. తనకు పంపించే డబ్బుతో రూమ్ తీసుకొని బక్స్ అప్పుడు దేవసాయం గారు సేవ చేస్తున్నారంట సియోన్లో. ఆ దేవసాయం గారితో మాట్లాడటానికి కూడా భయం వేసిందంట. అసలు భయం, ఆ పలానా గ్రామంలో పరిచర్య ప్రారంభించాలన్నా అని అడగటానికి కూడా భయం వేసేదంట. ఏదో తర్వాత చెబుతా వచ్చాడు, సరే గుర్తులేదు కానీ. దేనికంటే ఇవన్నీ కూడా దేవుడు నా యొక్క నేను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవటం ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవటం ఒక భాగ్యం అయితే, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని మన హెబ్రోను సహవాసంలో ఉండటం ఇంకా గొప్ప భాగ్యం. హెబ్రోను సహవాసానికి ఇప్పుడు నిజంగా నాకు సువార్త చెప్పి మొట్టమొదట నాగేశ్వరరావు అని చెప్పాను. ఆ సహోదరుడు ఫెలోషిప్కి వెళ్ళే సహోదరుడు అనమాట. అయితే ఫెలోషిప్కి వెళ్ళే సహోదరుడు ఈ సుధాకర్ రెడ్డికి ఇద్దరికి వారికి దేవుడు ఎలా మరి స్నేహం ఏర్పాటు చేశాడో చూడండి. అక్కడ పల్లెల్లో పరిచర్య స్టార్ట్ చేస్తున్నాడు, జరుగుతూ ఉంది. అక్కడ సీఎం నుండి బాధ్యత గల సహోదరులు వచ్చి పరిచర్య చేసి వాక్యం అందించి వెళ్తా ఉన్నారు. తనతో పాటు అక్కడ ఉన్నటువంటి యవనస్తుల్ని ఫ్రెండ్స్ని ఏదో నలుగురు ఐదుని పిలుస్తూ ఉండేవాడు. ఆ జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు బట్టలు పట్టించుకోవడానికి నేను నాకు సువార్ చెప్పిన బిడ్డ మరి టైలర్ కాబట్టి టైలర్ అనమాట. ఊళ్ళోనే సెంటర్లో ఒక షాప్ తీసుకొని ఆ షాపులో బట్టలు కుట్టుకుంటూ ఉండేవాడు. ఆ రోజు బట్టలు పట్టించుకోవడానికి సుధాకర్ రెడ్డి యనమొదలు వచ్చాడు, ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళోకి పల్లెకి దాదాపు 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇది వీళ్ళిద్దరి మధ్య ఈ రిలేషన్ లేకపోతే నేను హెబ్రోన్కి రాలేను. ఏం జరిగిందంటే వచ్చినప్పుడు బట్టలు పట్టించుకుంటున్నాడు. ఆ సందర్భంలో ఈ నాగేశ్వరరావు అనే సహోదరుడు రేడియో పెట్టుకొని ఎవరు మూర్తి గారు ఆర్ఆర్కే మూర్తి గారిది వాక్యం వింటున్నాడు సాయంత్రం 6 సమయంలో రేడియోలో. ఏంటంటే నువ్వు ప్రభువు నమ్ముకున్నావా అన్నాడంట సుధాకర్ రెడ్డి. అవును నమ్ముకున్నాను బ్రదరు, నేను ఫెలోషిప్కి వెళ్తానంటే. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సహవాసం పెరిగి ఒకరికొకరు ఆలోచన చేసుకొని ఒకరికొకరు ఇద్దరు నువ్వు ప్రభు నమ్ముకున్నా నేను ప్రభు నమ్ముకున్నాను మేము హిందూస్మే మేము కూడా అనుకుంటూ వాళ్ళ సహవాసం విస్తరించింది. ఆ రీతికి వాళ్ళు ఏం చేశారంటే పల్లెల్లో ఎవరు రావట్లేదు కాబట్టి ఊళ్ళో పరిచర్య చేద్దాం అనుకున్నారంట, ప్రారంభిద్దాం అనుకున్నారంట. వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్ రెంట్కి తీసుకొని ఆ ఊరు సెంటర్లో పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ ప్రారంభిస్తూ ఉన్న తర్వాత నాకు కలిశాడనమాట ఈ సహోదరుడు. ఎందుకు చెబుతున్నారంటే దేవుడు యొక్క ప్రణాళిక ఈ గొప్ప సవా. ఈరోజు నేను చాలామందికి వేరే డినామినేషన్ల వాళ్ళకి నాకు కలిసిన వాళ్ళకి నేను చెప్తూ ఉండేవాడిని. వాళ్ళ యొక్క ప్రార్థనా సరళి, వాళ్ళ మాటల సరళి, వాళ్ళ యొక్క ఆత్మీయ అనుభవాలు చూస్తున్నప్పుడు వీళ్ళకి రక్షణ లేదని కనిపెట్టేవాడిని. మీరు మారు మనసు అనుభవం లేకపోతే పర్లోకి వెళ్ళడం కష్టం, మీరు ఈ మంచి సహవాసం ఎబ్రోనికి రాండి అని నేను చెబుతూ ఉంటే ఎంత మాత్రం కూడా వాళ్ళు వినరు, లెక్క చేయరు, కేర్ చేయరు అనమాట. అప్పుడు నేను ఎందుకు అనుకున్నా, నేనేమనుకునేవాడంటే పొరపాటు నేను వేరే ఏదైనా సువాసనలో ఉండేటట్టయితే ప్రభుని ఎరిగాననే కానీ నిజంగా నేను నరకానికి వెళ్ళేవాడినేమో అనుకుంటా ఉండేవాడిని. ఎందుకంటే వాళ్ళు అలవాట్లు మారలేదు, ప్రవర్తన మారలేదు, వారి జీవితంలో వారి స్వభావంలో ఏమాత్రం మార్పు నాకు కనపడలేదు. అయితే దేవుడు కృపగల దేవుడు, గొప్ప దేవుడు. ఈ గొప్ప మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమని మరి బక్సింగ్ గారు ఆయనకిచ్చిన దేవుడు ఆ దర్శనం, పరలోక దర్శనం, ఆ దర్శనం మీద కదా ఇప్పుడు మనకు ఆ వాక్యం వర్తమానాలు అందిస్తుంది. మన చెన్నైలో కూడా ఇదేనంట, పరలోకం నుండి కలిగినటువంటి, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడు కాలేదు. కానీ ఇంత గొప్ప దర్శనం కలిగినటువంటి సహవాసంలోకి దేవుడు నన్ను తీసుకురావటం కోసం ఆయన ఎంతగా, ఆయన ఆసక్తి, దేవుని యొక్క ఆసక్తి, దేవుని యొక్క ప్రేమ నన్ను ఎంతగా వెంటాడిందంటే ఆ సహోదరుడు తీసుకొచ్చి నాకు కొత్త నిబంధన పుస్తకం ఇచ్చాడు.
ఆ కొత్త నిబంధన పుస్తకం మత్తయి సువార్త నుంచి చదువు ప్రారంభిస్తే అర్థం కావట్లా, ఏందో పేర్లు, ఆయన కుమారుడు, ఈయన కుమారుడు, ఈయన కుమారుడు, అసలు జరిగిందని ఇది ఎవరు రాస్తారు, ఇది ఇది ఏమైనా కలిపి రాసిందేమో అనుకుంటామండి. మన మన తాత పేరే నాకు గుర్తు తెలియదు, ఆ తాత సంగతి అసలు తెలియదు, ఇవన్నీ ఎవరు రాశారు, అసలు ఇది నిజమేనా అనుకుంటా ఉండేవాడిని. అనుకుంటా అనుకుంటానే అనుమానంగా అనుమానంగానే చదువుతా చదువుతూ ఉన్నప్పుడు ఇంకా మత్తయి సువార్తలో కొన్ని మాటలు, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటలు, ఆ వాక్యాలు, నిన్నవలే నీ పొరుగువాడిని ప్రేమించు, అతను ఒకడు నీ చెంప మీద కొడితే ఈ చెంప కూడా చూపించు అని నేను నిశ్చయంగా నీతో చెబుతున్నాను. ఇలాంటి మాటలన్నీ నా హృదయం గుచ్చుకుంటా ఇంతకుముందు ఎప్పుడు నేను భారతంలో మాటలు వింటూ ఉండేవాడిని, భారతం గురించి వింటూ ఉండేవాడిని, రామాయణం గురించి వింటూ ఉండేవాడిని, అవన్నీ వినటానికి నా చెవులు కోసుకుంటూ ఉండేవాడిని, ఎన్నో పుస్తకాలు కొనేవాడిని, ఎన్నో పుస్తకాలు భారత చిన్న వయసు నుండే, చిన్ననాటి నుండే ఈ కథల పుస్తకాలు ఉండే, చందమామ పుస్తకాలు, ఇవన్నీ దొరికితే చాలు నా కళ్ళ పండుగ అనమాట. అవన్నీ తీసుకొని చదివేదాకా ముందు చదివే చదువు పక్కనేసి ఇది అయిపోయిన తర్వాతే చదివేవాడిని, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు అయినా ఆ పుస్తకం అయిపోయిందా విడిచిపెట్టేవాడిని కాదు. ఇంకా భారతం గురించి అయినా లేకపోతే ఇవన్నీ గురించి అయితే మామూలు విషయం కాదు, మా దేవుడు గొప్ప అనుకుంటా ఉండే, శ్రీకృష్ణుడు అసలు ఎంత గొప్పవాడు, లేకపోతే ఇవన్నీ భారత విషయాలు ఇవన్నీ ఒళ్ళు బొంగుతూ ఉండేది అవన్నీ వినటానికి, ఆ పద్యాలు సత్యహరిశ్చంద్ర ఇవన్నీ. అయితే ప్రియమైన వాళ్ళరా, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను మరి కొనసాగుతూ, ఇంకా చెప్పాలంటే కోటయ్య కొండ ఇక్కడ ఉంది, మమ్మమ్మ గారు ఆ కొండ పక్కనే, నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇష్టమైన దైవం అదే అనమాట కోటయ్య కొండ. నా పేరు కూడా కోడేశ్వరావే కాబట్టి అక్కడ చిన్న మా అమ్మమ్మ గారింటికి మా అమ్మ తీసుకెళ్తా ఉండేది చిన్ననాటి నుండే. ప్రతి సంవత్సరం కూడా దాన్ని మిస్ అయ్యేవాడిని కాదు. అక్కడ ప్రభలు కట్టుకొస్తూ ఉండేవాళ్ళు, ఎంతో ఖరీదైన వాటితో తెల్ల రేతినంతా తిరణాలను గడిపేవాడిని. తెల్లారిన తర్వాత అప్పుడే అయిపోయింది తిరణాలనుకునే నేను ఆడ నిరుత్సాహంగా ఆడే ఉండేవాడిని అనమాట. ఎందుకంటే అక్కడ డ్యాన్సులు పాటలు ఇవన్నీ చూసి ఎంతో ఆనందంగా ఉండేది అనుకుంటా ఉండేవాడిని. కానీ తర్వాత మళ్ళీ ఏదో ఒక నిరుత్సాహకరమైన పరిస్థితి వచ్చి మళ్ళీ దుఃఖంతో మళ్ళీ దుఃఖం వెంటాడుతూ ఉండేది, మళ్ళీ ఏదో ఒక దుఃఖం నన్ను వెంటాడుతూనే ఉండేది అనమాట. ఈ రీతిగా ప్రేమైన వాళ్ళ అలాంటి జీవితంలో నేను వస్తున్నప్పుడు మరి ఎప్పుడైతే ఈ కొత్త నిబంధన చదివిన తర్వాత నిజంగా ఇవి ఇంతకుముందు నేను అనుభవించిన సంతోషం కంటే, ఇంతకుముందు నేను విన్న వాటికంటే, ఇంతకుముందు నేను చూసిన వాటికంటే, ఇంతకుముందు నేను ఏదైతే ఎక్కడికైతే ఎన్ని స్థలాలకు వెళ్ళానో, ఏది దేవుళ్ళు అనుకున్నానో, ఏది దైవములు అనుకున్నానో, ఏది సత్యం అనుకున్నానో, ఏది యథార్థమో అనుకున్నానో, ఏది సత్య మార్గం అనుకున్నానో, ఏది నీతి అనుకున్నానో, అదంతా కూడా వ్యర్థమైనవి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతి, ఆయన యొక్క మాటలు వీటన్నిటికంటే భిన్నంగా ఉన్నాయి, ప్రత్యేకంగా ఉన్నాయి, ఇవి ఎంతో వ్యత్యాసంగా ఉన్నాయి, ఇవి ప్రశస్తమైనవిగా ఉన్నాయి, ఇది అమూల్యమైన మాటలుగా ఉన్నాయని నేను గ్రహించా. నాలో నాకు తెలియకుండానే ఎంతో గొప్ప ఆనందం వచ్చేసింది అనమాట. ఇంకా చదవటమే ప్రారంభించా. అంతలోనే ఆ సహోదరుడు నన్ను మరి సియోను ప్రార్థనా మందిరానికి బలవంతంగా ఎన్నో వారాలు ప్రయత్నం చేసి తీసుకెళ్ళారు. అప్పుడు తిమోతి గారు వాక్యం చెబుతున్నారు, ఆరాధన వర్తమానం అయిపోయింది, అందరు లేచి నిలబడి పాడబాడుతున్నారనమాట. ఆ పాట పాడేటప్పుడు అందరూ వరుసగా నిలబడితే ఏంది వీళ్ళు ఇంత లైన్లో నిలబడ్డారు, అసలు పిన్నీసు కింద పడినప్పుడు కూడా, గుండు పిన్ని కింద పడినా కూడా శబ్దం వినపడతలేదు, ఇది ఇంత ఆశ్చర్యంగా ఉంది. నేను ఎన్నో సినిమా హాల్కి వెళ్ళాను, ఎన్నో డ్రామాలకు వెళ్ళాను, ఎన్నో డ్యాన్సులకు వెళ్ళాను, ఎక్కడికెక్కడికి వెళ్ళాను, ఎక్కడైనా గోళ్ళ గోళ్ళు, ఎక్కడైనా ముచ్చట్లు, మరి ఎన్ని ఉంటాయి, ఇక్కడేంది అసలు మాట్లాడలేదు. వారు పాట పాడుతూ ఉంటే నా హృదయంలో ఎంతో తెలియకుండా ఒక ఆనందం వచ్చేసింది అన్న, అంతా ఒకే స్వరంతో పాడుతూ ఉన్నారు. అప్పుడు ఈ పాట అది, ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, ప్రేమించి నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. Hallelujah, 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 Hallelujah,
హల్లెలూయాని పాడుదను ఆనందముతో సాగుదను ఆనందముతో సాగుదను. ఆ పాట మరి నా జీవితంలో ఒక అద్భుతం. ఏంటి అసలు భూమి మీద పరలోకం ఉందా? భూమి మీద పరలోకం ఉంటుందా? ఇంతకాలం ఇదంతా పాపలోకం మాయలోకం అనుకున్నాను. అసలు భూమి మీద మనుషుల మధ్య దేవుడే ఉండడు అనుకున్నాను. అసలు మనుషులు దేవుడిని చూడడం అనుకున్నాను. అసలు దేవుడు కనపడదు అనుకున్నాను. అసలు ఏదో వైకుంఠం స్వర్గం అంటా ఉంటారు, కానీ అది కేవలం మాటలే. అసలు ఉందో లేదో కూడా మనకు తెలియదు. నిజంగా ఇక్కడ ఏంది, ఎన్నోసార్లు ఆ కన్నావారితోట ఫస్ట్ లైన్ మీదుగా ఎన్నోసార్లు నేను కొన్ని సంవత్సరాల పాటు అటు బండి వేసుకుంటా వెళ్ళేవాడిని. ఏలూరు బజార్కి వస్తూ ఉండేవాడు. మాది కమిషన్ ఏజెంట్, మిర్చి కమిషన్ ఏజెంట్. అరే ఇక్కడ మన పక్కనే పరలోకం ఉందా అనుకుంటా ఉండేవాడిని. ఆశ్చర్యపోయాను అన్నమాట. అంతమంది నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఆరాధిస్తూ ఉంటే, ఒక్కొక్కళ్ళు ఆరాధిస్తూ ఉంటే, వారి ఒక ఆరాధన చూస్తూ ఉంటే నా హృదయంలో ఇంకా సంతోషం అధికపోయిపోయింది అన్నమాట. ఇక నేను ఈ స్థలాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఖచ్చితంగా ఇక్కడ యేసు ప్రభు అన్నారు, ఖచ్చితంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఏనే నిజమైన దేవుడు అని నేను ఇంకా తెలుసుకున్నా. ఇక విడిచిపెట్టకుండా వస్తున్నా, కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంకా ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, మేలు చేస్తాడు. ఈయన కూడా సత్యంగల అసలైన సత్యంగల దేవుడు. ఈయనే ఈ భావంలో ఉండేవాడిని కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి కలవరి శిలువలో ప్రాణం పెట్టింది, రక్తం గార్చింది పాప క్షమాపణ నిమిత్తమని. పాపంలో ఒక మనుషుడు చనిపోతే దాని యొక్క ఫలితము నరకము, అగ్ని గంధకలతో మండే గుండం, పాతాళం ఉందని, అసలైన రక్షణ అదని, అందుకోసం యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవాలనే విషయం నాకు అప్పటికి తెలియదు. ఆ తర్వాత క్రమక్రమంగా వెళ్తా ఉన్నప్పుడు మరి ఆ సహోదరులు ఇద్దరు కూడా నన్ను వెంటాడుతూ వచ్చేవాడు. సాయంత్రం పూట 5-6 ఆ ప్రాంతంలో ఆ మెడికల్ షాప్ ముందు నిలబడితే ఏదో వస్తానన్నాను అనుకో, ఏదో వీళ్ళ మాట విన్నాననుకో, వీళ్ళు ఏంది నన్ను ఇడిచిపెట్టరు అసలు, వీళ్ళు నా శరీరం అట్లా పనిచేసింది అన్నమాట. వాళ్ళు నా దగ్గరకు రావటానికి కూడా భయపడతా అంత దూరంలో ఉండేవాడు. ఏందో అన్న బిజీగా ఉండేట్టున్నాడు. నేను వాళ్ళని చూసి ఈరోజు వెళ్ళకూడదు అసలు వీళ్ళు అంత పిలిచినానుక, నేను లేని పని పెట్టుకుని అటు ఇటు జరుపుకుంటా ఉండేవాడు. ఈరోజు కూడికి ఉంది, వాళ్ళు రమ్మంటే రావటానికి పిలిచేవాళ్ళు అనమాట నన్ను. అయితే పాపం ఆ సహోదరులు నేను వచ్చిందాక నన్ను విడవక తీసుకొని వెళ్ళేవాడు. ఫస్ట్ టైం నేను యనమదల గ్రామంలో గదిలోకి ఆవిడ పచ్చేరు చదువుతున్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ వృద్ధులు కొంతమంది కూర్చొని ఉన్నారు. ఆ రోజు ఇజ్రాయల్ గారు ఎవరో వచ్చి వాక్యం అందించారు. అప్పుడు ఇజ్రాయల్ గారు, దేవవరం గారు, బాబురావు గారు, పాల్మోహన్ గారు, మరి కెప్టెన్ మోజెస్ గారు, డేవిడ్ కృష్ణ గారు, వీళ్ళంతా వారం మార్చి వారం వస్తూ ఉండేవాడు వాక్యం చెప్పడానికి. అయితే నేను ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు నాకేం అర్థం కాలేదు, కానీ అసలు ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి ముసలాళ్ళ మధ్య, ఇక్కడ నన్ను వీళ్ళు ఎందుకు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారని చాలా, ఎందుకంటే అది బజార్లోనే ఉంది, అందరూ వెళ్తా పోతా వచ్చి మెడికల్ షాపులో ఉన్న అన్న ఎడగూర్చున్నాడని అన్నట్టుగా వాళ్ళు నా కోసమే నాకల్లే చూస్తున్నారు అన్నట్టుగా నా మీదే పని పెట్టుకొని చూస్తున్నారని నేను ఫీల్ అయిపోయి తలకాయించుకుంటా ఉండేవాడు వాళ్ళ దగ్గర రాగానే. అంటే యేసు ప్రభు నమ్ముకోవటం అంటే సులకన కదా, ఇది అసహ్యమైన కార్యం కదా గ్రామంలో హిందువులకి వాళ్ళందరికీ, వాళ్ళ దృష్టిలో నేను తక్కువ పని చేస్తున్నాను అనుకుంటారేమో అని నాకు తెలియకుండా నేనే సాతాను అపవాది నన్ను భయపెడతా కలవర పెడతా తరుగుతూ ఉన్నాడు. ఇక నేను అన్నాను నన్ను, అయ్యా దయచేసి నన్ను పిలవబాకండి, నేను ఇంట్లో చదువుకుంటాను, కానీ ఇంట్లో చదువుకుంటాను, ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, కానీ నన్ను పిలవద్దు దయచేసి నేను రాను అంటా ఉంటే వీళ్ళు నన్ను ఇడిచిపెట్టరా అనుకుంటా వాళ్ళ మీద నాకు తెలియకుండానే కోపగించుకోవాలనిపించేది. ఏదో వస్తానన్నాను అనుకో, ఇక నన్ను వచ్చిందాక ఇడిచిపెట్టరా, ఏంది ఇట్లా ఎంబడబడ్డారు అనుకుంటా అని వాళ్ళని ద్వేషభావంతో చూడబోయేవాడిని అనమాట. అయితే దేవుడు ఆ రీతిగా సాతాను అపవాది నన్ను దేవుడికి, నువ్వు నమ్ముకుంటే నమ్ముకున్నావు కానీ బయటపడకుండా లోపల భక్తి చేసుకో అన్నట్టుగా సాతాను నన్ను బంధిస్తూ వచ్చాడు. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే శివుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఇక నాకు నిజమైన దేవుడు అని తెలిసింది. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన మీటింగ్లో మరి రక్షణ తీర్మానం చేసుకొని చేయెత్తాను. ఆనాటి ఇక ఇంటి దగ్గర నుంచి బయలు ఒకరోజు బైబిల్ తీసుకొని బయటికి వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత బజార్లో, మా ఇంటికి బజార్కి కొంచెం దూరం ఉంది, బజార్లో అందరూ కూర్చొని ఉన్నారు అరుగుల మీద. ఈ బైబిల్ ఇట్ట పట్టుకొని వెళ్తుంటే వీళ్ళందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తారు, బైబిల్ పట్టుకున్నాడు అనుకుంటారు, లేకపోతే ఓ భక్తుడు వెళ్తున్నాడేంది అనుకుంటారేమో అని చెప్పి 2-3 సార్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చాను. ఇట్లా కాదు, ఒక బ్యాగ్ కొనుక్కుందాం, స్టైల్గా బ్యాగ్లో పెట్టుకొని ఆఫీసర్ వెళ్ళినట్టు వెళ్తే బాగుంటుందని బ్యాగ్ తెచ్చుకున్నాను. ఇక్కడ చాలామంది బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్లో పెడితే బైబిల్ ఎవరికి అర్థం కాదు. అట్లా వెళ్ళానమాట. అంటే
పిరికి భక్తి చేస్తా ఉన్నా కొంతకాలం. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, సారాయి తాగేవాడు ధైర్యంగా వెళ్ళి సారాయి కొట్టుకు వెళ్ళి తాగి వాడు ధైర్యంగా కాలువలో పండుకుంటున్నాడు, ధైర్యంగా మురికి కాలువలో పడుతున్నాడు, వాడు ధైర్యంగా పానుపరాగం నవ్వుతున్నాడు, ధైర్యంగా వాడు పేకాట ఆడుతున్నాడు, ధైర్యంగా వాడు వ్యభిచారం చేస్తున్నాడు. వీళ్ళందరికీ సిగ్గులేంది, వీళ్ళందరికీ భయం లేనిది. జీవంగల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, నన్ను తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే చూసిన దేవుడు, నిర్మించిన దేవుడు, నన్ను నరకానికి తప్పించకుండా కాపాడిన దేవుడు, ఈ దేవుని కోసం నేనెందుకు సిగ్గుపడాలి భయపడాలి అని ఆ రోజు ధైర్యంగా బైబిల్ బయట పట్టుకొని వచ్చా. ఆ సమయంలోనే మాకు దైవ సేవకుడు మరి ఇర్మియా అన్న ఇప్పుడు పెదపాలెంలో సేవ చేస్తున్నాడు, ఆ సేవకుడిని మాకు సేవకుగా తీసుకొచ్చుకున్నాడు. ఎప్పుడైతే నన్ను దేవునింటికి పరిచయం చేశారో ఆ ఇద్దరు సహోదరులని దేవుడు దూరం చేశాడు. దూరం చేసిన తర్వాత ఇప్పుడు ఆ గదికి రెంట కట్టేవాళ్ళు కూడా లేరు. ఆ రెంట కట్టేవాళ్ళు లేక ఒక సంవత్సరం ఆగిపోయింది. నేను అప్పుడే ప్రభువు నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఈ భారం రెంట్లు ఇవన్నీ మనకు తెలియదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రూమ్ లేదని చెప్పి నేను మెడికల్ షాప్లో బిజీగా ఉండేవాడిని, ఏదో ఒక అరగంట గంట ఎప్పుడు నాకు కుదిరినప్పుడు నెలలో ఒక వారమో అరవారమో వెళ్తూ ఉండేవాడిని, ఎవరో ఇంటి దగ్గర జరుగుతూ ఉండేది. ఒకరోజు నేను మెడికల్ షాప్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే అప్పుడు తెలిసిందనమాట రూమ్ లేదు, క్యాన్సిల్ చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారంట అని. ఒక ఇంట్లో జరుగుతుంది రోడ్డు పక్కనే, ఈరోజు ఏందో వాక్యం జరుగుతుంది, ఎవరు వచ్చినట్టున్నారే, అయినా కొద్దిసేపు కూర్చుందామని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చున్నా. అప్పుడు ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన పెట్టబడి ఉన్నది అని మాట్లాడాడు. ఫలించిన ప్రతి చెట్టు నరికివేయబడను. అమ్మో నేను నరికివేయబడతానా, ఫలించట్లేదా, రెండు మూడు సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు వెళ్తున్నాను, వీళ్ళు బాప్తిజం అంటున్నారు, ఈ బాప్తిజం తీసుకుంటే నాకేడగా కుదిరిద్ది, ఈ బాప్తిజాలు గీక్తిజాలు మనకు చల్లవసలు, ఇవన్నీ ఎందుకు, నేను నమ్ముకున్న సంగతి ఆయనకు తెలియదా, ఏందో వీళ్ళకి తెలిస్తేనేనా, ఇలాంటి పోరాటం నాలో దేవునికంటే ఎక్కువ వీళ్ళ మాట ఏదేంది నేను అనుకుంటా ఉండేటువంటి నేను ఆ రోజు ఇప్పుడే గొడ్డలు చెట్టు వేరేనా పెట్టబడి ఉన్నది అన్నప్పుడు భయం వేసింది. అమ్మ ఇప్పుడు చస్తే నేను నరకానికి వెళ్తానా. ఆ రోజు నాకు తెలిసింది ఏదో గాలి వర్తమానంలా తెలిసింది, సియోను మందిరంలో బాప్తిజాలు ఇస్తున్నారంట వచ్చే గురువారం అని చెప్పాడు ఒక ఆయన ఎవరు, నేను మెడికల్ షాప్లో ఉంటే. అప్పుడు ఏం చేశాను, ఇంటికి వెళ్ళి ఇదంతా కాదు ఇంటికి వెళ్ళి ఈరోజు మెడికల్ షాప్ లేకపోతే లేకపోయింది మా తమ్ముడు పని ఉందని చెప్పాను, ఒక సంచిలో లుంగి షర్టు ప్యాంటు ఆయన కండవా తీసుకుని అవతలి వెళ్ళిపోయాను అన్నమాట. అన్న నాకు బాప్తిజం అయిన అప్పుడు జోసెఫ్ అని ఉన్నాడు 2002 అనుకుంటా ఆ ప్రాంతంలో, బాప్తిజం తీసుకుందామని చెప్పి ఈరోజు బాప్తిజాలని చెప్పారు, ఫలించకపోతే నా ఇప్పుడే గొడ్డలు అంటున్నాడు పొరపాటు నరకానికి వెళ్తామేమో అని చెప్పి అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్తే అప్పుడు అక్కడంతా బైబిల్ స్టడీ వాక్యం వింటున్నారు. పక్కన ఒక సహోదరుని అడిగా, అన్న ఈరోజు ఏమైనా బాప్తిజాలు అంటగా ఏమైనా ఉన్నాయా, బాప్తిజాలు నీళ్ళలో ముంచటం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే, ఈరోజు బాప్తిజాలు ఏంది ఎవరు చెప్పారు నీకు అన్నాడు. ఓహో అట్టయితే నేనే పొరపాటు పడ్డాను, ఇదేందో వేరువేరుగా ఉంది, నా ఆలోచన వేరుగా ఉంది, ఇక్కడ ఏదో కూడికి కావాలా అనుకుని ఏం చెప్పకుండా ఎవరేం చెప్తే ఎగతాలు చేస్తారని అవంతి ఇంటికి వచ్చేసా. ఇక తర్వాత ఇక నా అంత నేను ఇంట్లో చెప్పి బాప్తిజం తీసుకోవడానికి సిద్ధమైతే మా తమ్ముడు ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమన్నా పిరికి వాళ్ళుగా ఎవరికి చెప్పకుండా తీసుకోకూడదు, చెబితే చెప్పకుండా తీసుకుంటే పిరికి వాళ్ళు అంట ఉన్నారని నేనేం చేసి ఇంట్లో అందరితో చెప్పా. మా తమ్ముడు ఏమన్నా అంటే, అన్న మనున్న ఇద్దరం ఇక నాతో నువ్వు కలవగా, నాతో పూజలు చేయవుగా, ఇక నాకు నీకు వేరేగా అని ఏడవటం మొదలుపెట్టాడు. అరే పాపం వీడు ఇంతగా ఏడుతున్నాడు, సరే ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నాకంటే ఎక్కువగా తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములైనా భూములనైనా వెండి బంగారం ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అంటేనే. తర్వాత నేను సీఎన్ మందిరికి వెళ్ళి అప్పుడు పూర్ణచంద్రాకారు వచ్చారు, అలా నేను బాప్తిజం తీసుకోవాలన్నా అన్న, ఇక్కడ తీసుకుంటే నువ్వు ఎవరికి తెలుసాయా ఇక్కడ ఈ గుంటూరులో, మీ ఊర్లో తీసుకుంటే మీ ఊర్లో 10 మందికి తెలుస్తుంది, అక్కడ నీ వాళ్ళు ఉంటారు, నీ స్వజనులు ఉంటారు, వాళ్ళందరి ముందు ప్రభు సాక్ష్యార్థం ఉంటుంది అంటే ఓహో ఇదేదో బాగానే ఉంది అనుకున్నాను నేను. అనుకుని కూడా అరే మా వాళ్ళ ముందు ఎందుకు తీసుకోవాలనుకుంటాను, మళ్ళీ ధైర్యం వచ్చేసింది, ఎందుకు భయపడాలి, అక్కడే సాక్షిగా ఉండాలి. ఈలోపు నాకు దేవుడు కొంతమంది యవనస్తుల్ని నాకు సహోదరులని సాటి అయిన సహోదరులను కొంతమంది సిద్ధపరిచాడు దేవుడు ఆ పరిచర్యలో. ఆగిపోయినటువంటి ఆ రూమ్ని ఎప్పుడైతే నేను ఆ రోజు గదిలో అక్కడ ఆ ఇంట్లో పరిచర్య జరుగుతున్నప్పుడు నేను చూశానో,
ఆ తర్వాత రెండో వారంలో దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు కాబట్టి ప్రతి కూడికి వెళ్ళి దేవుని మాట్లాడాలి, ఈరోజు నాతో మాట్లాడు, క్రమంగా వెళ్ళాలని నాకు ఆలోచన వచ్చి ప్రతి బుధవారం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్తున్నా. వెళ్తుంటే వేరే ఇంట్లో పెడితే ఆ ఇంట్లో ఆయన ఇసుగు కసురుకుంటున్నాడు, ఎందుకంటే తన భర్తకు లక్ష్యం లేదు, మా ఆమె పిన్నామైంది, ఆమె కూర్చోండియా కూర్చోండి అంటుంది, ఆయన పడిపోయింది అంటున్నాడు. ఆయన ఎవరు మా బాబాయ్ అవుతాడు అంటే ఆయనకు ప్రభు అంటే తెలియదు కదా, హిందువుల కుటుంబాలు. అప్పుడు నా మనసులో నేను అట్లా ఆ ఇంట్లోనే రెండు వారాలు జరుగుతూ వచ్చింది, ఈ కోటేశ్వరరావుకి ఇల్లుంది అన్నీ ఉండి వీడు వైడింట్లో పెట్టుకోకుండా మా ఇంట్లో పెడుతున్నాడేంది అని ఆయన నన్ను అన్నట్టుగా నా హృదయంలో గోలొస్తుందన్నమాట. ఆయన ఏమనకుండానే నన్నేదో అన్నట్టుగా నాకు భయం కలుగుతుంది, భయం కలుగుతుంటే ఈ భయమే సరిపోతుందిగా చెప్పే వాక్యం వినలా, చెప్పే వాక్యం అర్థం కావట్లేదు నాకు. ఎవరైనా ఇంటికెళ్తే వాళ్ళు ఏమని అనుకుంటారేమో, మన ఎందుకు నేను స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని వెళ్ళలేకపోతున్నాను, స్వేచ్ఛగా దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాను. అప్పుడంటే గుర్తొచ్చింది ఎక్కడ ఆ రూమ్ ఆగిపోయిందో, ఆ వచ్చిన సహోదరుడు ఆ రోజు ఈనాడు సామ్యూయేలు గారని ఆయన వచ్చాడు. అన్నా నేను ఫ్రీగా వాక్యం వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా నన్ను తిట్టినట్టే ఉంటుంది, ఆ ఇంట్లో వాళ్ళు ఇల్లు లేదా నా ఇంట్లోకి వచ్చి పెట్టారు ఇదంతా అని చెప్పి వాళ్ళు నన్ను తరుగుతున్నట్టుంది. ఏ రూమ్ ఎక్కడ అయిపోయింది, ఆ రూమ్కి వెళ్దాము, అది ఖాళీగానే ఉంటుంది ఆరు నెలల నుంచి. వాళ్ళు ఏదో 100 50 ఇద్దాం అడుగుదాం పా, ఖాళీగా ఉండేదానికంటే 100 200 వచ్చి నేను సంతోషం ఇస్తారేమని మేము వెళ్ళాం. ఆ సోదరు అన్నాడు మంచిదయ్యా నీకు వచ్చిన ఆలోచన మంచిది, దేవుడు నిన్ను దీవిస్తాడు వెళ్దాం పా అంటే ఇంకా నా పక్కన ఇంకో సహోదరుని వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు నేను ఖాళీగా ఉంచుతా కానీ 400 తక్కువని అన్నాడు. ఖాళీగా ఉంచుతా అయ్యా మేము నెలకి ఏదో 4 వారానికి 1 4 గంటల అంటే నువ్వు 4 వాడుకుంటావో రోజు ఉంటావో నాకు అనవసరం, 400 తక్కువేను కరెంటు బిల్లు మీదే ఇవ్వని అంటున్నాడు. ఆ తర్వాత అప్పుడు దేవుడికి కానుకీయటం కూడా నాకు తెలియదు సరిగా. అప్పుడు అన్న 400 ఎవరు ఇస్తారు, వీళ్ళంతా ఏదో 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఆ మెడికల్ షాప్ మా తమ్ముడు నేను నాకు స్వేచ్ఛగా 400 ఇచ్చేటువంటి తీసుకునే హక్కున్నా వాళ్ళ తెలియకుండా తీసుకోవటం, వాళ్ళకి మా తమ్ముడు వాళ్ళు కలిసి ఉంటున్నాం కాబట్టి వాళ్ళు తెలిస్తే బాగోతే ఇవ్వలేము అంటే నువ్వెంత ఇస్తావయ్యా అన్నాడు. 100 అయితే ధైర్యంగా ఇస్తానన్నా సంతోషంగా ఇస్తానన్నా, 100 నువ్వు మిగతా సంగతి ప్రభు చూసుకుంటాడు అన్నాడు ఆ సహోదరు. ఆ రోజు నుంచి గది తీసుకున్నాము, ఇంకా మెల్లమెల్లగా ఆ చీపిరి ఇవన్నీ కొనటం బల్బులు కొనటం, ఆ వచ్చిన ఆయనకి ప్రతి వారం వచ్చిన వారంలో ఆయన అన్నం వండి తీసుకెళ్ళటం, ఇక నాకు దేవుడు ఆ ఇల్లు ఆ రూమ్ ఓడవటం ఆ బాధ్యత ఇచ్చాడు దేవుడు నాకు. ఆ బాధ్యతలో ఎప్పుడైతే ఆయన వారానికి ఒకసారి వచ్చిన 2 నీళ్లు పోయాలి వెళ్ళిన రోజు, నేను ఇంకో సహోదరుడు ఉండేవాడు బావి ఎంతో లోతైన బావి, ఆ నీళ్ళన్నీ తోడి ఆ గాబు నిండా పోసేవాళ్ళం, వచ్చి వాక్యం చెప్పి వెళ్తూ ఉండేవాడు. ఆయన చెప్పే వాక్యం మాకు అసలు అర్థమయ్యేది కాదు, సరే ఎవరో ఏదో వస్తున్నాళ్లే పాపం రానిలే అసలు ఎవరు రానికంటే ఏదో అనుకుంటా, పని తప్పేది కాదు మళ్ళీ ఆయన ఇడిచిపెట్టాలి ఆయనకు భోజనం పెట్టాలి. అయితే దేవుని ప్రేమను బట్టి అవన్నీ కూడా చేయడానికి దేవుడు నాకు బాధ్యత ఆసక్తి ఇచ్చాడు, ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు కదా. తర్వాత ఆయన దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు, ఆయన జోషప్పన్నతో పోట్లాడి ఆ బల్ల పెట్టించాడు. ఎప్పుడైతే బల్ల పెట్టామో ఎనమదల్లో దేవుని పరిచయం అద్భుతంగా విస్తరించడం ప్రారంభమైంది. 6 7 ఇక్కడ పిలిప్ అని ఒక బ్రదర్ వచ్చాడు మోర్జంపాడు మేళ్ళవాగు, వాళ్ళు అనుకోకుండా 3 కుటుంబాలు వచ్చారు, వాళ్ళు బాగా రక్షించబడి చక్కగా ఆరాధన చేస్తారు. వాళ్ళు ఆరాధన చేస్తుంటే పరిమళ వాసనే మందిరంలో అందరూ కూడా ఆకర్షించబడతా ఉన్నారు. అట్లా 25 అయితే రూమ్ పట్టబోతే ఇంకో పెంకిటిల్లు తీసుకున్నాం. అప్పుడు మాకు ఆలోచన ఇచ్చాడు, ఈ మనం ఎంతకాలం దేవుని ఇల్లు అద్దిళ్ళల్లో ఉంచుకోవాలి, స్థలం కొనుక్కుంటే బాగుంటుంది. సరైన సమయంలో సరైనటువంటి ఆలోచన దేవుడు కలగజేశాడు. అప్పుడు మేము సహోదరులు అంతా కలిసి తలా 3 2 ఒక సెంట్ వేసుకొని 11 స్థలం కొన్నాం అద్భుతంగా. ప్రతి దాంట్లో మేజర్ నేనుండేవాడిని, ఎక్కువ నేనే పెట్టుకుంటా ఉండేవాడిని. వాళ్ళని పురిగొల్పటం కోసం ఏది చిన్న విందు చేసినా చిన్న ఖర్చు చేసినా మందిరంలో ఎక్కువ ఖర్చు ఏది నాదే అంటా ఉండేవాడిని అన్నమాట. స్థలం తీసుకున్నాం. ఆ సమయంలో ఇరిమి అన్న వచ్చాడు. ఆ ఇరిమి అన్న వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ వృద్ధురాలు ఆ ఇంటి ఓనరు పూజలు చేయటం గోళ్ళు ఎక్కువవుతుంది అన్న, ఆ అన్న మాతో చెప్పటం మొదలుపెట్టాడు, అన్న ఇక్కడ పూజలు పునస్కారాలు ఎక్కువైపోతాను, ఇంట్లో మేము ఉండలేము కాబట్టి స్థలం ఇచ్చాడు కదా దేవుడు స్థలం కట్టుకుందాం అన్నాడు. అప్పుడు అన్న మరి మందిరం కట్టడం అంటే సామాన్య విషయం కాదు,
అయితే నేను నాకు దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఎలక్షన్లు వచ్చినా ఊళ్ళో ఏదొచ్చినా ఏ కార్యాలు జరిగినా నాతోటి స్నేహితులు నాతో కలిసి ఉండేవాళ్ళు వాళ్ళ మనుషుల చుట్టూ రాత్రి పగులు తిరిగి వాళ్ళకి ఎంత ఖర్చు ఎన్నో ఖర్చులు పెడుతూ ఎంతో ప్రయాసపడతూ ఉండేవాళ్ళు. ఇది ఒక రాజకీయ నాయకుడి కోసము లేకపోతే ఒక ఎలక్షన్లు వాటి మీద ఎంతో ప్రయాసపడతూ ఉండేవాళ్ళు, రాత్రి పగులు తిరుగుతూ ఉండేవాళ్ళు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. వినాయకుడు బొమ్మ పెడితే వేలు వేలు నేను కూడా ఫస్ట్ ఇచ్చేవాడినే. తర్వాత మరి ఈ డబ్బులన్నీ పోగు చేసి 3 రోజుల్లోనే 40,000 50,000 నీళ్ళపాలు చేసి వస్తున్నారు వీళ్ళంతా. జీవంగల దేవుని పని కొరకు మనం ఎందుకు ప్రయాసపడకూడదు? మనం చేసే పని నిలిచి ఉండే పని, మనం చేసే ప్రతి అడుగు, మనం చేసే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పరలోకం వస్తుంది. నిలిచి ఉండే పని, ఇంత గొప్ప పని, అద్భుతమైన పని దేవుడు మన చేతిలో మనకి అప్పగించాడు. ఇదిగో సహోదరులారా, మరి అన్న మందిరం కట్టడానికి ముందుకు వస్తున్నాడు. ఏదో రూపాయి 100 రూపాయలు 10 రూపాయలు ఇస్తే మందిరం కాదు. నాస్తి వాళ్ళకి 9 లక్షలు ఉంది, ఇల్లు పొలం అంతా లెక్కేశాను. ఇదిగో నేను 90,000 ఇనుమంతా నాదే, ఇనుమంతా నాదే. ఇంకా మీలో ఎవరైనా ఇసుక్ కానీ ఇటుక బిళ్ళలకు కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా, ఎవరైనా మరి భరించే వాళ్ళు ఉన్నారా అని కలిసి మాట్లాడుకున్నాం. ఆ రీతిగా కొంతమంది సహోదరులు ముందుకు రావటం జరిగింది. నాకు తెలియకుండానే దేవుని యొక్క ఒక గొప్ప, అది గొప్ప పని అని, అది మిక్కిలి గొప్ప పని, అది మంచి పని అని నాకు తెలియకుండానే ఆ మంచి పనిలో నేను ఎప్పుడైతే దేవుడిని నాకు అందులో చేయి వేసేటువంటి భాగ్యము ధన్యత నాకు అనుగ్రహిస్తూ వచ్చాడో, దేవుని ఇంటికి వచ్చేటువంటి వారికి, పొరుగు నుంచి వచ్చే వాళ్ళకి ఆదివారం రోజు మరి అన్నం వండి తీసుకురావటం, 10 మంది అయినా 9 మంది అయినా ఆ పని కూడా సంతోషంతో మేము చేయటం, వచ్చినటువంటి పరిసరికి వచ్చినటువంటి దేవుని బిడ్డలను వాళ్ళకి భోజనం పెట్టి రోడ్డు దాకా వెళ్ళి బస్ ఎక్కించి వాళ్ళకి ఛార్జ్ చేయటం, ఈ భారాలు ఈ బాధ్యతలని దేవుడు నా మీద పెట్టినప్పుడు నేను అవి ఎంతో సంతోషంగా, అవి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత అన్నట్టుగా ఎప్పుడైతే నేను పనిచేస్తూ వచ్చానో దేవుని పని. దేవుడు తెలియకుండానే ఇది నానా మరి ఒక గొప్ప సేవా ధన్యత దేవుడు నాకు ఇచ్చా. ఆ రీతిగా మందిరం ఇర్మి అన్న కూడా మన మధ్యలోనే ఉన్నాడు పెద్దపాలెం. మరి ఆయనే మమ్మల్ని ఎంతో బలపరుస్తా, ఆ గుంటలన్నీ తీసేవాడు, తీపిచ్చేవాడు మా చేత. ఆ రాడ్ బెండింగ్ కూడా ఆయనే చేశాడు, రాడ్ బెండింగ్ మేస్త్రి కూడా లేడు, రాడ్ బెండింగ్ కూడా ఆయనే, ప్లాన్ ఆయనే. మేము కలపటం ఎండలో కటికి ఎండలో ఆయన మరి ఆ రాడ్ బెండింగ్ చేస్తూ వచ్చాడు కొత్తలో. కాబట్టి నేను దేవుని సరిగా ఎరగనని అనుభవం, దైవసేవకులను ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, వారిని ఎలా చూసుకోవాలి, వారి కష్టసుఖాల్లో ఎలా పాలు పొందాలో కూడా తెలియనటువంటి స్థితి. అదే సమయంలో ఒక అది ఒక రకమైనటువంటి ఆవేశ స్థితితో సేవకుల్ని బాధ పెట్టిన మాట వాస్తవమే. ఆ రోజు నేను సేవకుల్ని ఏరీతి అంటే బాధ పెట్టినటువంటి దేవుని పని కోసం, దేవుని పని ఘనంగా ఉండాలని మహిమకరంగా ఉండాలని అంటే, తర్వాత నేను అన్న క్షమాపణ అడిగాను. ప్రియమైన వాళ్ళరా, అయితే ఆ దేవుని సేవకులకి ఎప్పుడైతే మాకున్న దాంట్లోనే ఆ కొంచెంలోనే తెలిసిన జ్ఞానంతో వారిని ప్రేమించటం, వారిని గౌరవించటం, వారి అక్కర్లో వారి కొరతలో ఎప్పుడైతే పాలు పొందటం ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో, దేవుడు అద్భుతంగా నన్ను దీవించటం ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. సువార్త ప్రకటిస్తే అందరికంటే ముందు నేను వెళ్ళేవాడిని, అంద ప్రతి పనిలో ఈ ఇసుక మొయ్యాలంటే ముందు నేను వెళ్ళేవాడిని. ఏ పని అయినా సరే ఫస్ట్ నాది, ఏ ఏ ఖర్చు ఏ కోడికలైనా లేకపోతే ఏ ప్రేమావిందులు ఏది మొదలుపెట్టినా కూడా అందులో మేజర్ పార్ట్ నాది, నేను ఎంచుకునేవాడిని ఎక్కువ ఖర్చు, ఎందుకంటే నన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు అని. ఆ రీతిగా మా నా తర్వాత ఉన్న సహోదరులు కూడా ఎంతో ప్రయాసపడతా వచ్చారు, అద్భుతంగా మందిరము నిర్మాణం జరిగింది. ఇలాగే పోస్టులు ఉండే, ఇంకా స్లాబు నెలకొక అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క పని అట్లా చేసుకుంటా వచ్చేవాళ్ళం. ఒకరోజు తడుపుతూ ఉంటే ఇక్కడ మందిరంలో వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు, యవనస్తులు. ఇట్లా బీమ్ వేసి ఉంది, మాది ఇంకా స్లాబ్ అవ్వలేదు, ప్రతిరోజు తడపాలి. మరి తడపడానికి ఎందరు వస్తారు, ఎంతమంది వస్తారు, మరి పోట్లాడి తీసుకురావడానికి లేకపోతే గద్దించడానికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా మనకింత కూలివాళ్ళ సాటి విశ్వాసాలు మనం పోట్లాడగలమా, వాళ్ళని ఏమన్నా మరి బలవంతం చేయగలమా? సరే నాకు 6 కొట్టు తీయాలి, షాపు తీయాలి, ఎలా? అయితే దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉండేవాడు అనమాట, నాకంటే నీ కొట్టుని ఎక్కువ ప్రేమించుకుంటావా, లేదు ప్రభా నేను కొట్టులో కూర్చున్నా నాకు సుఖం ఉండదు, ఎందుకు వచ్చిన తిప్పలో నీ ఇల్లు తడిపాకే షాపు తీస్తా అనేవాడు అనమాట. ఆ రీతిగా నేను ఒక్కడనే బాయికాడికెళ్ళి చేదుకొని మళ్ళా లిచ్చినేసుకొని పైకెక్కి ఆ భీము తడుపుతా పోస్తూ ఉండేవాడు అనమాట.
రెండు సహకరించే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అయితే ఆ రీతిగా ఆ మందిరము పని, ఆ మందిరం పనిలో పూర్తి చేయటం, ఆ రీతిగా ప్రతిరోజు కూడా దేవుని యొక్క పని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటే అక్కడ వెళ్ళిపోయేవాళ్ళం. వీళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక్కరోజు కూడా నీళ్లు కూడా తడపలేదు. నేను చూడ పిచ్చి పట్టింది, ఇది కొన్నాళ్ళుంటే దీన్ని పత్తి కింటాలు వేయడానికి తప్ప పనికిరాదు, ఏదో మందిరం అంట ఊరు బయట ఏదో కడుతున్నారు అని ఎగతాలు చేస్తూ ఉండేవాడు పిల్లరా. అయితే దేవుడు అద్భుతంగా ఆ గొప్ప పనిలో ప్రయాస పడేదాన్ని స్థలం కొనే కాడించి ఆ మందిరంలో మందిర ప్రతిష్ట విషయంలో, ఆ తర్వాత వాటన్నిటి విషయాల్లో ఎప్పుడైతే నేను దేవునికి నమ్మకంగా యథార్థంగా సురుగ్గా ఆసక్తితో దేవుని పనిలో ప్రయాసపడ్డానో దేవుడు అంతకు ఎన్నో రెట్లు ఈ దినాన్ని నేను ఆశీర్వాదం అనుభవిస్తున్నా. దేవుని ఇంటిలో మరి ఆ మందిర నిర్మాణ విషయంలో, ఇనుము విషయంలో కానీ, ఇంకా తర్వాత సేవకుని గది కట్టే విషయంలో, బాత్రూములు కట్టే విషయంలో సేవకులు, తర్వాత ఇంకో సేవకులు వచ్చారు ఏసుకెళ్ళాలని ఇప్పుడు ధర్మారంలో చేస్తున్నారు. బాత్రూములు ఎట్టిన లేదు అన్న మందిరం కాడికి రాగానే ఇంకా ఇదే మాట్లాడుతున్నాడు. ఇక నాకు చెవుల్లో గిరిగిరి మంటున్నాయి అన్నమాట ఆ మాటలు. ఇంటికి వచ్చినా కూడా బాత్రూమ్ లేదంట. నా చేతికి చూస్తే ఉంగరం, పచ్చ ఉంగరం మా మామగారు పెట్టారు నా పెళ్ళికి. అది ఎంత నాకెంతో ఇష్టం. సేవకులు ఇబ్బంది పడుతున్నారు, రాను దినాల పరిశుద్ధులందరికీ అవి మరి ఉపయోగపడుద్ది కదా ఈ ఉంగరం దేవునికి ఇస్తే. దేవుని చెయ్యి, యేసుక్రీస్తు ప్రభు వారి చెయ్యి సిలువలో ఎండిపోయింది. ఆయన చెయ్యి నా కోసం వేలాడబడ్డాడు. ఆయన స్వరూపము సొగసైనా లేకుండా ఆయన చేయి ఎండిపోతే ఆయనకు చేయడానికి అందం నా చేతికి ఎందుకు అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడమ్మా, నేను ఇది దేవునికి సమర్పించుకుంటున్నానని మా పిల్లలతో అంటే మా పిల్లలు కూడా వాళ్ళ చెవులు తీసేశారు, పెట్టలు వేసాం, బాత్రూమ్ లెట్రిన్ కట్టేశాం. ఈ దినం వరకు మందిరంలో అది సేవకులకి పరిశుద్ధులందరికీ ఉపయోగపడుతుంది, ఆశీర్వాదం నాకే. కాబట్టి ఈ మందిరంలో పనిచేసే విషయంలో కానీ, ఈ మందిరంలో ఉన్న కొరతల విషయంలో కానీ, ఈ మందిరంలో ఉన్న అక్కర్ల విషయంలో మీకు తెలియకుండానే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే పక్క వాళ్ళతో వంతు లేకుండా, వాళ్ళ వైపు చూడకుండా, ఏళ్ళ వైపు చూడకుండా, మీకున్నటువంటి స్థానిక మందిరాల్లో, స్థానికమైనటువంటి మందిరాల అక్కర్ల విషయంలో, దైవ సేవకుల అక్కర్ల విషయాల్లో కానీ, దేవుని ఇంటి అక్కర్ల విషయాల్లో కానీ మీరు ఆసక్తితో ధైర్యంగా సంతోషంతో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడంటే ప్రిమైన వాళ్ళరా. తర్వాత మా అమ్మాయికి మ్యారేజ్ అయింది, వాళ్ళకి 3 అంతస్తుల బిల్డింగ్ చూడండి, 3 అంతస్తుల బిల్డింగ్ ఎసుకోలు వెనకాలే. ఎక్కడిచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం? దేవునింటిలో మనం ఎప్పుడైతే ఆయన కొరకు త్యాగం చేస్తామో, సమర్పించుకుంటామో, ఆయన నమ్మదగిన వాడు. ఒక మంచి కుటుంబం, మా అమ్మాయి అంది నీకంటే వాళ్ళే బాగా చూసుకుంటున్నారు నాన్న అంది, ఇంకంతకంటే ఏం కావాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అంత మంచి ఆత్మీయ కుటుంబంలో వాళ్ళకి మంచి బుక్ రూమ్ ఉంది. ఒక బుక్ బైబుల్ 100,000 రూపాయలు, 125,000 రూపాయలు కలిగిన బైబుల్ కూడా వాళ్ళు అమ్ముతారు. జిప్ కవర్లు, సువాత ట్రాక్స్ టన్నుల్లో అమ్ముతారు. మరి అంత గొప్ప మంచి కుటుంబంలో దేవుడు, అదే నేను దేవుని పనిలే చేయకుండా వేరుగా ఉండి, నేను దేవునికి ఇస్తే నాకేం, నా పిల్లలు గల్లోనే, ఆయన ఇంటికి ఇస్తే ఆ ఇనుంగుంటే నాకేం మిగులుద్ది, నా పిల్లలు ఏం కావాలా, నా పిల్లల చదువులు ఏం కావాలా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏం కావాలా అనుకుంటే ప్రియమైన వాళ్ళ, నేను ఆ ఇల్లు వాళ్ళ కోసం కట్టేవాడినైనా, నాకు ఇద్దరు ఆడపిల్లలే, ఒకవేళ నేను ఎంత సంపాదించినా వాళ్ళు తీసుకోవాల్సిందే. అయితే నేను సంపాదించుకుంటేనే తన ప్రియులు నిద్రించుచుండగా ఎవరికి ఇస్తున్నాడు, వారికి ఇచ్చుచున్నాడు. ఆ రీతిగా దేవుడు మా జీవితంలో ఆ బిడ్డ విషయంలో గొప్ప కారు. అదే కాదు, ఆ రోజు నేను ఏదైతే మరి 9 లక్షల ఆస్తి అన్నానో దానికి ఈరోజు ఎన్నో రెట్లు ఎక్కువ ఇచ్చాను, ఎన్నో రెట్లు. అప్పుడు 3 లక్షలు ఉన్న పొలం ఇవాళ 50 లక్షలైంది. చూడండి ఎవరిస్తారు మనకు ఆశీర్వాదం, ఎవరిస్తారు? ఒక వ్యక్తి జీవితకాలం అంతా ఉద్యోగం చేసినా కూడా 50 లక్షలు సంపాదిస్తారా? ప్రియమైన వారు, నేను ఇప్పుడు 7 సంవత్సరాలు వచ్చింది సేవకి, 7 సంవత్సరాలు సేవలో ఉన్నాను. ఒకప్పుడు ఏదైతే చేదైన అనుభవంలో నుంచి నేను గుంటూరు నుంచి వచ్చాను, ఎంతో నష్టపోయాను అనుకున్నానే, దానికంటే ఇవాళ ఎన్నో రెట్లు ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన సేవ, ఉన్నతమైన గంత ఈరోజు నేను ఇక్కడ నిలబడతానని నేను ఊహించలేదు. దేవుడు కోరుకున్నాడు. నాకు భయం వేసింది మొట్టమొదట, అన్న ఎవరికన్నా చెప్పన్నా అన్నాను. అది వినపడకముందే అన్న ఫోన్ పెట్టేశాడు. ప్రేమైన వాళ్ళరా, ఎందుకంటే దేవుని ఇంటిని ప్రేమించండి. యెరూషలేమును ప్రేమించువారు సేవకుల్ని ప్రేమించండి. నేను సేవకుని నేను చెబుతున్నానని కాదు, ప్రియమైన వాళ్ళరా, సేవకుని అక్కర్లు, సేవకుల పిల్లల అక్కర్లు,
ఇవన్నీ నీకు 100 రెట్లుగా 200 రెట్లుగా మీ కుటుంబాల్లో బహుమానాలుగా దీవెనలుగా. తర్వాత నేను సేవకు వచ్చిన తర్వాత అనుకున్నాను, దేవా నేను నా నేనున్నప్పుడు నీ సేవకుల్ని ఆ కొంచెంగా చూస్తేనే ఇంతగా నన్ను ఆశీర్వదించావు. కొద్ది మందికి నేను భోజనం 9 మందికి 8 మందికి భోజనం తీసుకెళ్తా ఉంటే 100 మంది పరిశుద్ధులు గృహాల్లో నేను ఇవాళ భోజనం చేస్తున్నాను. అసలు దేవుని ఇల్లే నాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈరోజు దేవుని ఇంటిలోనే నేను ఉంటున్నా, ప్రియమైన ఆయన ఇంటిలోనే నన్ను ఉంచుతున్నాడు. నేనే నీకు స్వాస్థ్యం నా కుమారుడు అన్నాడు. ఆ రీతిగా సియోన్కి ఒకసారి వెళ్ళినప్పుడు, సమయం ఎంత అయిందో నాకు, 31 గంటల టైం ఇచ్చాడు అన్న, టైం ఎంత అయిందన్న, ఎందుకంటే సేవ గురించి చెబుదామనుకుంటే టైం సరిపోద్దలేదని ఆలోచన వచ్చింది. ఈ రీతిగా మందిర నిర్మాణం సాగుతూ ఉంది. ఒకరోజు స్పెషల్ మీటింగ్ జరుగుతుంది సియోన్లో. పాల్ సుధాకర్ గారు వాక్యం అందిస్తున్నారు. మాది ఎప్పుడు అడావుడి అనమాట, మెడికల్ షాప్ కట్టేసుకొని వెళ్ళేటప్పటికి అంతా అయిపోతూ ఉంటుంది. మా తమ్ముడు ఏమన్నా నాకు పోటీ. మా తమ్ముడితో నేను అనేవాడిని, ఆదివారం నాకు ఇచ్చే అబ్బాయి, మిగతా 4 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపో, నేను మొత్తం చూసుకుంటా అనేవాడిని. వాడు ఏమంటాడంటే, ఆదివారమే నాకు ఈడు, ఇప్పుడు మహాభారతం వస్తా టీవీలో మహాభారతం వస్తుందన్న, అదేముంది నేను రాను, నీ యేసుక్రీస్తు కంటే నాకు ఇష్టడు గొప్ప అంటాడేవాడిని. నేను వెళ్ళేటప్పటికి సీఎం అన్నీ ఆ పనులన్నీ ముగించుకొని సీఎంకి వెళ్ళాను. వెళ్ళంగానే ఆ రోజు అది నా కుమారుడ ద్రాక్ష తోటలోకి, చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయము. కుమారుడు 28వ వచనంలో 3వ లైన్, కుమారుడ నేడు పోయి ద్రాక్ష తోటలో పయని చేయమని చెప్పగానే పాల్ సుధాకర్ గారు ఇది చెబుతూ అన్నాడు, సత్యం కంప్యూటర్లో జాబ్ వస్తే నీ వెళ్ళవా, ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ వస్తే నీ వెళ్ళవా, మహేంద్రాలో వస్తే జాబ్ వస్తే నీ వెళ్ళవా. ఈ పేర్లన్నీ నాకు తెలుసు, ఎందుకంటే అందరికీ అర్థం కావు ఇన్ఫోసిస్ సత్యం కంప్యూటర్ అంటే, ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ నాకు తెలుసు, ఎందుకంటే నా డబ్బంతా దాంట్లోనే బాగొట్టుకున్నా. దేవుడు ఖాళీ చేపించాడు నన్ను. షేర్ల గురించి, షేర్ల వ్యాపారం కూడా చేశాంలే. అక్కడ 70,000-80,000 లక్ష రూపాయలు శాలరీ ఉంటుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు వస్తే మీరు ఎల్లరా, యవనస్తులారా? దేవుడు అంటున్నాడు, నా కుమారుడు నా తోటలో, నా ద్రాక్ష తోటలో పనిచేయనట్టే రారా అంటున్నాడు. ఈ మాట నేను మెట్లెక్కేటప్పుడు పైన వినపడతా ఉంది. అప్పుడు నేను ప్రభు కొరకు ఎంత హుషారుగా ఎంత సురుగ్గా ఉన్నానంటే, దేవుని కొరకు దేవుని పిలుస్తుంటే నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అంటున్నాడు. అది వినపడుతుంది నాకు. ఆయన అన్నదేదో సరిగ్గా నేను అవగాహన చేసుకోలేదు, అది సేవ కోసం పిలుస్తున్నాడనే సంగతి నాకు తెలియదు. కానీ నేనే మాత్రం ఒకటి అనుకున్నా, ఒక నిర్ణయం తీసుకున్నా, ఏంటంటే మందిరంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా ఒక నిర్ణయం ఉండేది నేను ప్రభు పనికి. అది మా మందిరంలో ఏదైనా చెట్లు నరకటానికైనా, ఓడవటానికైనా, మందిరంలో అన్నం వడ్డించడమైనా, చేపలు వేయటానికైనా, లేకపోతే కన్స్ట్రక్షన్ పని కావచ్చు, ఏ పనైనా సరే, బూజు తొలటానికైనా, ఏ పనైనా సరే, బాత్రూమ్ కడగటమైనా, నేను ముందుంటాను, నేను రెడీ అనేటువంటి దూరం నాలో ఉండేది. నేను సిద్ధము అనుకుంటా ఉండేవాడు అనమాట. ఆడికి వెళ్ళిన తర్వాత చేయత్తానంటే అందరికంటే ముందు నేనే ఎత్తా. అది సేవ కోసం పిలుతున్నాడనే సంగతి నేను గ్రహించలా. ఒక సహోదరుడు ఏమన్నాడంటే, ఏంది చేయెత్తా ఏమనుకున్నావు అన్నాడు. ప్రభువు ఆయన కోసం ఏనికైనా నేను సిద్ధమేనన్నా అన్న. అది సేవా పిలుపు అయ్యా, సేవా పిలుపు చేసుకున్నాడు, మీ పేర్లంతా హెబ్రోని పంచి ప్రార్థన చేస్తారనగలే నాకు భయం వేసింది. వామ్మో, నాకు అసలు ప్రార్థన రాదు, వాక్యం రాదు, పాటలు రావు, ఏ పనైనా చేస్తాను, అంట్లు కడగమన్నా కడుగుతాను, ఊడమన్నా ఊడుతా, బూజులమన్నా చూపుతా, ఆ పాటలు వాక్యము, ఈ వాక్యాలు ఏడొస్తాయి, ఈ ప్రార్థన నాకెక్కడ వస్తుంది, ఈ పాటలు అసలు నాకు నోరే తిరగదు అని భయపడతా ఉన్నా. ఏదో ఇచ్చానులే, నన్ను బలవంతాన్ని తీసుకెళ్తారేంది, నేను వెళ్ళపోతే వాళ్ళు ఏం చేస్తారన్నా అన్నా నేను. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఏమనుకున్నానంటే, ప్రభువా నా కొరకు నేను ఎందుకు జీవించాలి? ఎప్పటికైనా ఈ లోకంలో నా కొరకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు నాకు, ఇందాక చదువుకున్న ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుతున్నది, అది రోజు ఉప్పొంగుతుంది నా హృదయంలో. అంతకుముందు ఏదైతే సంతోషించాలని, దేవుని బట్టి అయితే ఆనందించాలని, ఎక్కడ ఆనందం ఉందో వెతుక్కుంటా వెళ్తే ఆనందం లేకపోగా నిరుత్సాహకరమైన పరిస్థితి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన సందేహాలు, ఎవరిని సందేహం అడగాల్సిన పని లేదు. యెషయా దేశపు రాణి అంటది, ఏమంటది, నేను విన్నదానికంటే
ఇప్పుడు నేను చూసిన దానికంటే ఇంకా ఎక్కువే సొలొమోను అంటది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నాకు మనందరికీ ఏం తెలుసు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు దాదాపు నేను 16 సంవత్సరాలు క్రైస్తవ విశ్వాస జీవితంలో, మరి సముద్రంలో ఒక నీటి బోట్లో కూడా నాకు ప్రభు గురించి తెలియదు. ఇంకా ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అయితే ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత, ప్రభా ఏంటి అసలు సేవ గురించి మాట్లాడతావా నువ్వు, అసలు సేవ మా పిలుపు అంటే ఎలా ఉంటుంది, అయినా ఏంది క్యాలెండర్ వాక్యం చూస్తాను ఈరోజు, నిజంగా నేను నన్ను సేవ పిలిస్తేనే నేను ఎత్తానా చెయ్యి. ఆ రోజు క్యాలెండర్ వాక్యం చూడాల నేను ఉదయం. హోషేయ గ్రంథం 2:19 అనమాట చూడండి, ఎవరైనా నేను నిత్యము నాకుండునట్లుగా నేను ప్రధానం చేసుకుందును అని ఉంది. అమ్మో అటైతే నేను నాకు తెలియకుండానే నేను చేయెత్తాను అంటే నీ సేవలో నేను ఉన్నానా అనుకుని, ఆయన ఇప్పుడైతే ఇప్పుడే సేవకి వెళ్తే ఎట్లా ప్రభా, నా పిల్లలు 9-10 చదువుతున్నారు, అసలు సేవకులకి ఎంత ఇచ్చేది మనం, అసలు నిజంగా వాళ్ళు ఎట్ట బ్రతుకుతున్నారో, ఇంటికి వస్తే నాకు దిగులేసేది అనమాట. నేను అన్నం పెట్టుకున్నప్పుడు, కూర పచ్చడి వేసుకున్నప్పుడు నా భయం వేసేది, సేవకుడు ఏం తింటున్నాడు, ఆయనకి ఇచ్చేది మనం 2-3 ఏళ్ళు అని వెంటనే ఓ బస్తా వేసేవాడిని అనమాట, మనం మరకి పంపించేవాడు. తర్వాత మందిరానికి వెళ్ళి అన్న ఒక ఏ పెంచాలనుకుంటున్నా మా అన్న కానీ చెప్పి కూడా ఒకసారి మా సోదరుని తీసుకెళ్ళి, అప్పుడు నేను ఇంకా సేవకు రాకమునిపే సంగతి. సేవకులు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఈ పరిస్థితులన్నీ ఒకవేళ నా మీద ఏమైనా కష్ట తీర్చుకుంటున్నాడేమో దేవుడు, ఎందుకంటే నేను కూడా సేవకులను ఇబ్బంది పెట్టాను కదా అనుకుంటా ఉండేవాడిని. ఎందుకంటే ఇక్కడ సేవకులు చాలా మంది ఉన్నారు, మరి నేను కూడా బాధ్యత గల సహోదరుడిగా ఉన్నాను కాబట్టి ఆ జ్ఞానంతో ఇప్పుడు సేవ చేయగలుగుతున్నా మా సేవకు, మా సహోదరుల ముందు నేనున్న సంఘాల్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సహించుకుంటున్నా, అన్నీ ఓర్చుకోవటం. ప్రభా నాకు సరైన శిక్ష చేసావు ప్రభా అనుకుంటా నేను ఒకసారి, నాకు సరిగ్గా నన్ను అపోస్తలుని పౌలు అంటాడు 9:9, నా నామం భరించటకు నువ్వు ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను నీకు చూపిస్తాను. అదే ఇప్పుడు నా జీవితంలో జరుగుతూ ఉంది. తర్వాత మెడికల్ షాప్లోకి వచ్చిన తర్వాత ఇక ఈ సంగతి మర్చిపోయా నేను, మెడికల్ షాప్ మందులు తీసుకురావటం, అమ్ముకోవటం, సువార్త చేస్తున్నాగా, సేవకుడి బిల్తే వెళ్తున్నాగా, ఆయన గృహదర్శనానికి రమ్మంటే వెళ్తున్నానుగా, అన్నీ చేస్తున్నాను కదా అనుకుంటా ఉండేవాడిని. కానీ హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చేది, నా జీవితం అంతా ఈ 4 గోడల మధ్యలోనే వ్యర్థమైపోవాల్సిందేనా అనుకుంటా, ఏంది అసలు ఈరోజు సువార్త లేదు, ఏ కోడిక లేదు, ఇక్కడ అనవసరంగా ఉంటున్నానే ఈరోజు, ఈ మెడికల్ షాపు అమ్మటం ఏంది, ఈ పని అంతా చిరాగ్గా అనిపిస్తుంది నాకు, ఎక్కడన్నా కూడికి ఉంటే బాగుండు, అడికెళ్ళి వాక్యం విందాం, లేకపోతే సువార్త ఉంటే బాగుండు, సువార్త చేద్దాం అనుకుంటా. తర్వాత ఏమొస్తుందంటే అసలు మెడికల్ షాప్ మీద విరక్తి కలుగుతుంది. దేవుడు అంటున్నాడు నాతోటి, ఈ గ్రామంలో కాలేబు నీకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారు, నాకు తెలిసి మా ఊళ్ళో డ్రామాలు వేసేవాళ్ళు, వాళ్ళు పాడుతుంటే పక్షులు ఆలకిస్తాయి, అంత చక్కగా పద్యాలు పాడేవాళ్ళు ఉన్నారు, మంచి ధనవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వాళ్ళందరికీ లేనటువంటి ఆధిక్యత నీకిచ్చా, నిజమే ప్రభా, నేను వెర్రివాడిని, అసహ్యుణ్ణి, నీచుణ్ణి, పిరికివాడిని, దౌర్భాగ్యుణ్ణి నాకిచ్చావు, వాళ్ళందరూ కూడా రేపు నశించు జంతువులాగా చనిపోతారు, నీ బ్రతుకు కూడా అంతే చేస్తావా నువ్వు కూడా అన్నాడు ప్రభు నాతోటి. ప్రభా నేను అట్లా చావకూడదు, ఏ రక్షణ, ఈ భాగ్యం లేని వాళ్ళందరూ నాకంటే ఎక్కువ ధనవంతులు గొప్పవారు ఉన్నారు, వాళ్ళకి లేని ఆధిక్యత నాకిచ్చావు, ఇంత ఆధిక్యత పొంది ఇంత గొప్ప సంతోషాన్ని నేను అనుభవిస్తూ వారి ధాన్య ద్రాక్షారసంలో విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం ఈ దినాన్ని నేను అనుభవిస్తూ ఒక దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్న నేను, రక్షణ లేని వారికి ఒకటే మరణం, ఉపయోగం నిరుపయోగమైనటువంటి మరణం, విలువలేని జీవితం జీవిస్తే ఏం సుఖం, ఇంకా ప్రభా నేను నీ కొరకే జీవిస్తా ప్రభా, ఇంకా నేను ముసలాళ్ళు అయిన తర్వాత ఎందుకు పనికిరాని వయసులో నీ కొరకు నడవలేని స్థితిలో, నీ కొరకు ఒక బొచ్చైనా సిమెంట్ ఎత్తలేని స్థితిలో, నీ కొరకు కిలోమీటర్లైనా నడవలేని స్థితిలో, ఎప్పుడో నా పిల్లలకి వివాహములు అన్ని పిల్లలు అన్నీ అయిపోయిన తర్వాత వద్దాం అనుకుంటున్నాను నేను, స్వార్థపరుణ్ణి ప్రభా, అప్పుడైతే ఒకవేళ ఇప్పుడున్న నా శక్తి అప్పుడు ఉండదు కదా, అప్పుడు ఏ 60 సంవత్సరాలు వస్తాయి, ఈ ఎముకల్లో బలం అప్పుడు ఉండదు, ఈ శరీరంలో శక్తి ఆ రోజు ఉండదు, ఒకవేళ ఈలోపే నేను చచ్చిపోతే ఈ సేవ కూడా ఉండదు అనుకుంటా ఉండేవాడిని. కానీ ఇంతే అంట, ఇది దీనికి దానికి ఆచరణలోకి వచ్చేటప్పటికి తేడా ఉంటుందిలే, ఇది అంతే ఉద్రేకంతోటిలే అనుకుంటా మళ్ళా ఇట్లా కాలం గడుపుతా ప్రొలాంగ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు తాడువాయి జాన్ సేవకుడున్నాడు, అన్న నువ్వు ఎప్పుడు వెళ్తావు సేవకి, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నువ్వు వెళ్లకుండా నేను వెళ్తే మా నాన్న నన్ను తిడతాడు అంటున్నాడు, అతని సేవ తరుగుతున్నాడు దేవుడు,
నేను అన్నాను, నీకేమయ్యా, నీకు పెళ్ళయింది, పిల్లలు లేరు, ఏమలేరు, నాకు పిల్లలు ఎన్నో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, నీ సంగతిని చూసుకోపో అంటామండేవాడిని. సరే, ఒకరోజు సేవకుడు ఏం చేశాడు, కోండ్రపాడు గోదర్శనాలకు తీసుకెళ్ళాడు. అక్కడ ఒక వింతైన దృశ్యం చూపించాడు దేవుడు నాకు. ఏం దృశ్యం అంటే, ఆ యవనస్తుడు 18 సంవత్సరాలు ఉంటాయి, మోటార్ సైకిల్ మీద వెళ్తామంటే ఆ సహోదరుడు మధ్యలో కూర్చున్నాడు. వెనక ముందు వాళ్ళకేమన్నా దెబ్బలు తగలలేదు. ఈ మధ్యలో కూర్చున్న సహోదరుడికి ఎన్ను పోసి ఇరిగిపోయిందండి. ఇక అది ఆపరేషన్ చేసే అవకాశం కూడా లేదు. నడవలేడు, కూర్చోలేడు, తిరగలేడు, అన్నం తింటాడు, మిగతా అన్ని పనులు ఉన్నాయి. ఎవరు చేయాలి ఈ పనులన్నీ? లేవలేడు, కూర్చోలేడు, యవ్వన బిడ్డకు తన తల్లి చేస్తుంది ఆ పరిచర్య అంతా. అప్పుడు దేవుడు నాకు ఆ దృశ్యం చూసిన తర్వాత, ప్రభువా, ఇలాంటి పరిస్థితి, ప్రభు నాతో అంటా వచ్చాడు, కాలేబు నా కుమారుడా, ఇలాంటి పరిస్థితి నీకు సంభవిస్తే నాకు ఒక్క గంట అయినా ఉపయోగపడతావా అన్నాడు. ఒక్క గంట అయినా నువ్వు నాకు ఉపయోగపడతావా అన్నాడు. అమ్మో ప్రభువా, ఇలాంటి జీవితమే నాకు వద్దు ప్రభువా, ఇప్పుడే వస్తాను ప్రభువా అని ఆమెతని శివునికి వెళ్ళా సేవకి. ప్రేమైన వాళ్ళరా, ఆ తర్వాత 2010లో మొట్టమొదట పాలపరకు నేను సేవకి వెళ్ళాను అన్నమాట. ఆ తర్వాత మా సొంత గ్రామంలో 2 సంవత్సరాలు సేవ చేశాం. సొంత గ్రామంలోనే సేవ చేసే ధన్యత ఇచ్చాడు. ఎక్కడైతే ఏ మనుషులకైతే నేను పిరికివాడినిగా భయపడ్డానో అక్కడే మైకు పట్టుకొని సువార్త చేయటం మొదలుపెట్టామన్నమాట. సువార్త ర్యాలీ, ఒక సహోదరుడు ఎదురొచ్చాడు, దూషించడం, దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. అయితే మేము ప్రేమతో సల్లార్చాం. తర్వాత కొంతకాలానికి అతనికి షుగర్ ఎక్కువైపోయి చనిపోయాడు. యేసు ప్రభుని మరి తిరస్కరించేటువంటి వాడు వ్యక్తి. ప్రేమైన వాళ్ళరా, ఆ రీతిగా దేవుడు ఆ శివుని మందిరంకి వెళ్ళిన తర్వాత అట్లాగే కూర్చున్నాను. అప్పుడు 10 రోజులైంది, ఒకటే భయం, బాధ, ఎందుకు వచ్చానా అని ఒక పక్క, నేనే కొంచెం సందేహాలతో ఉంటా ఉంటే, ఏందో సేవ, ఇలాంటి భయంకరమైన సేవ పరిస్థితులు, దేవుడు ఏమన్నా తరుగుతున్నాడు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవుని కొరకు జీవించకపోతే బాగోదని శివునికి వస్తే, శివునికి వచ్చిన తర్వాత ఇంకొక పరిస్థితి, అంట్లు కడగాలంటే భయమే లేదు, కానీ అక్కడ బట్టలు ఉతకడానికి నాకు భయమే లేదు. శివుని పెద్దలతో కలిసి తిరిగా నేను, శివుని పెద్దలతో కలిసి ఫంక్షన్లకి, సువార్తకి, వాళ్ళతో పాటు స్థుతికూడికలకి, పూర్ణచంద్ర గారితో తిరిగి నేను వాళ్ళ ముందే అంట్లు కడగాల్సి వచ్చింది. వాళ్ళు అటు ఇటు లోనకి వస్తూ ఉంటే వాళ్ళ ముందే అంట్లు కడుగుతా ఉన్నా. ఒక పక్క సిగ్గుపడ్డా, నా ప్రభు కొరకు ఇది గొప్ప కార్యం అనుకోండి. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు సంతోషించారు. మనమే మనకంటే 7 అంకెల ప్రభు నమ్ముకొని సేవ చేస్తున్నాడు అని వాళ్ళ తర వాళ్ళు అనుకునేటువంటి మనుషులు వాళ్ళు. ప్రేమైన వాళ్ళరా, ఆ రీతిగా మరి సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏది కూడా మనకు తక్కువ చేయలేదు. కానీ ఆ తర్వాత ఒక సహోదరుడు అన్నాడు, నన్ను పరిశీబెట్టాడు దేవుడు. అయ్యా కాలేబు, కాలేబు నిన్ను చూస్తుంటే మాకు జాలి వస్తుంది, నువ్వు చక్కగా సియోనికి మీ ఇంటికి పరిచర్ చేసుకున్నావు, చక్కని మెడికల్ షాపు, మంచి మెడికల్ షాపు, మంచి ఆదాయము, ఏదో ఉద్రేకంతో తీసుకున్నావేమో, ఒకసారి ఆలోచించుకో, లేకపోతే మళ్ళీ నావర్దా పని అయిపోద్ది. సేవకి వెళ్ళిన తర్వాత అసలే నీకు పాటలు బాగుంటున్నావు, వాక్యం రాదంటున్నావు, ఏమి రాదంటున్నావు, నీ పరిస్థితి ఏందనేటప్పటికి భయం వేసింది. భయం నిజమే, నాకు అసలు ఏమి రావు, అక్కడికి వెళ్తే మళ్ళీ ఏమి లేవని పంపిస్తారేమో అనుకుంటున్నా. ఒక సందర్భం చెప్పాడు, ఎందుకైనా మంచిది పరీక్షించుకోయా, తిమోతి పత్తిపాడులో సేవ చేస్తున్నటువంటి తిమోతి బ్రదర్ తెలుసుగా నీకు అన్నాడు. తెలుసన్నా, ఆయన మాకు చిన్ననాటి నుంచి నన్ను బలపరిచాడు 80లో ఉన్నప్పుడు అన్నా. ఆ సహోదరుడు దేవసాయం గారు ఉన్నప్పుడు సియోని మందిరంలో సంవత్సరం తరిఫీదులో ఉన్న తర్వాత అసలు నీకు పిలుపు ఉండొచ్చావా, దేనికి వచ్చావా అన్నాడంట దేవసాయం గారు. అరే ఇదేంది, డిగ్రీ చదివి సంవత్సరం ఇక్కడ ఊడికమంతా చేసి సియోన్లో ఇవాళ అసలు నీకు పిలుపు ఉందా, అసలు ఎందుకు వచ్చావంటున్నాడు, ఏంది ప్రభా నా పరిస్థితి, నా దుస్థితి, నేను సేవకి వెళ్ళాలా, ఇంటికి వెళ్ళాలా, అసలు ఏంది నా పరిస్థితి, నువ్వు పిలిచావా నిజంగా అని చెప్పి దేవునితో, నువ్వు ఈరోజు వర్తమానంలో తిమోతి అని పేరుంటే నువ్వు నన్ను ఖచ్చితంగా పిలిచినట్టే, లేకపోతే నువ్వు నన్ను పిలవలేదని ఇంటికి వెళ్తాను ప్రభు అనుకున్నాడయ్యా, ఇది నాకు తెలియదు, తిమోతి అన్న నాకేం చెప్పలా. ఆ తిమోతి అన్న సంగతి ఆ సీఎంలో ఒక పెద్ద చెప్పాడు నాతోటి. అప్పుడు నేనేమనుకున్నానండి, ఇదన్నీ ఎంత తర్వాత ప్రభు అట్టయితే ఈరోజు జేసీరావు గారి మీటింగ్ ఉంది, సీఎంలో కాలేబనే పేరు రావాలి, కాలేబనే పేరు వచ్చిందంటే మాత్రం నిజంగా నేను సేవలోనే, సేవకు నేను ఇక అంకితం అవుతాను ప్రభా, వాళ్ళు నన్ను ఎన్నుళ్ళు అన్న దిప్పని, వాక్యం రాపోయినా పాటలు రాపోయినా పర్లేదు, ఎన్నుళ్ళు అన్న దిప్పని.
నీకోసం సువార్త చేసుకుని యేసు ప్రభుని నమ్ముకోండి బతుకుతారు, లేకపోతే నరకానికి వెళ్తాయి. ఈ మాట వచ్చు ప్రభా, ఇది ఒకటి చెబుతా ఉంటాను, మిగతా యేసు ప్రభుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు, యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకం వెళ్తారు, యేసు ప్రభుని నమ్ముకొని సరిగా జీవించకపోతే శిక్ష వస్తుంది, యేసు ప్రభుని నమ్ముకొని చక్కగా క్రమంగా జీవితే ఆశీర్వాదాలు వస్తాయి. ఈ నాలుగు చెబుతాను, ఇదే కదా కావాల్సింది. నమ్ముకున్న వాళ్ళకి ఈ రెండు, నమ్మని వాళ్ళకి అది అనుకొని తీర్మానం చేసుకొని ఏమనుకున్నానంటే, ప్రభువా కాలేబ్ అనే మాట నాకు కూడా నేనేమో తక్కువ తిన్నానా, కాబట్టి కాలేబ్ అనే మాట రావాలనుకున్నా. తర్వాత ఒక సందేహం వచ్చింది, నేను పెట్టిన పరీక్ష నెగ్గుద్దంటావా, ఏదో దానియేలు అంటే ఖచ్చితంగా దానియేలు వర్తమానంలో దానియేలు లేకుండా ఉండదు, లేకపోతే దావీదు లేకుండా ఉండదు, పౌలు లేకుండా ఉండదు, తిమోతి అయినా పర్లేదు వసతి, కాలేబ్ రావటం అంటే ఎంత కష్టం అసలు, అసలు ఏం, ఆహా ఖచ్చితంగా ఇలాంటిదే జరగాల్సిందే, ఇదే అసలైన పరీక్ష అనుకున్నాను. అనుకున్న తర్వాత వర్తమానం మొదలైంది, మధ్యాహ్నం ఉదయం సెక్షన్ అయిపోయింది, ఇంకో నెలలుంటే ఢిల్లీలో మీటింగుల కోసం చెప్పడానికి వచ్చి అప్పుడు స్పెషల్ మీటింగ్ వచ్చాడు జేసీరావు గారు. నా మనసులో అనుకున్నది ఎవరికి తెలియదు, నేను అనుకున్నాను అనమాట. అప్పుడు సెకండ్ సెక్షన్ కూడా అయిపోయింది, అరే రెండు సెక్షన్లు అయిపోయినాయి, మూడో సెక్షన్ అయిపోయింది. అప్పుడు నేను ఎలాంటి సేవకు వచ్చానంటే సాయంత్రం దాకుండా ఇంటికి వెళ్ళటం, అర్థమైందా, ఫుల్ టైం తరిపీదికి రాలా, సాయంత్రం దాకుండా ఉదయం 9 వచ్చి సాయంత్రం 9 దాకుండా ఇంటికి వెళ్ళటం, మళ్ళీ ఇంటికాడ మెడికల్ షాప్ అయి చూసుకోవటం. ఎందుకంటే కాలేబు కాలేబు నేను ఈ సంఘాన్ని పంపించేదాకా నీ పిల్లల అవసరాలకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్లా వస్తుండ అన్నాడు పూర్ణచంద్రగారు. అంటే అలా ఇక సాయంత్రం మెసేజ్ కూడా అయిపోయింది, ప్రభువా నేనంత నాతో మాట్లాడలేదు, కాలేబు అనే మాటే రాలేదు ప్రభువా, ఏంది ప్రభువా అసలు నా పరిస్థితి, నేనేమన్నా తేడా పడుతున్నాను ప్రభువా, కనీసం నేను మెట్లు దిగుతున్నాను, ఎవరైనా నన్ను కాలేబు అని పిలిచినా సర్దుకుంటా ప్రభువా అనుకున్నా, కాలేబు అని పిలిస్తే ప్రభు చాలు ప్రభా సర్దుకుంటాను అనుకున్నా. అంతలోకి పూర్ణచంద్ర గారు నన్ను పిలిచారు, జేసీరావు అని ఉన్నాడు, వాళ్ళకి ఏదో మంచి లేదు ఇయ్యడానికి వెళ్ళా. వెళ్తే కాలేబు కోటేశ్వరరావు కొత్తగా వచ్చాడు, సేవకు వచ్చాడు కోటేశ్వరరావు, ప్రార్థన చేయండి అంటున్నాడు. కనీసం పూర్ణచంద్రరావు అన్న కాలేబు అన్న అనొచ్చు కదా అనుకున్నా నేను. తర్వాత అంతకుముందు బుక్స్ అమ్ముతున్న పాటల పుస్తకాలు అమ్మన్నాడు, అది కూడా జరిగింది. అప్పుడు కూడా కోటేశ్వరరావు అక్కడ చేస్తారు అక్కడికి వెళ్ళి అంటున్నాడు. కాలేబు అనే మాట అన్న పిలవచ్చు కదా పూర్ణచంద్రరావు అన్న, అయినా సర్దుకుంటాను అడ్జస్ట్ చేసుకుంటాను, ఏదో వచ్చిన నేరానికి సేవకు వచ్చాను ఇన్ని రోజులు, ఇప్పుడు ఇంటికి వెళ్తే బాగోదు, నెల రోజుల నుంచి సీఎంలో ఉండి ఒట్టి చేతులతో నన్ను పిలవలేదు ఇంటికి వెళ్తే ఇది పెద్ద అవమానం తట్టుకోలేము, కాలేబు అని పిలిచినా సర్దుకుంటాను ప్రభు అని అడ్జస్ట్ అవుతున్నా, లేదు ప్రార్థన చేయించుకున్నా మెట్లు దిక్కేందుకు వస్తుంటే అందరూ బలకరించుకుంటారు కదా, సీఎంలో చాలామంది తెలుస్తున్నారు, ఎవరైనా కాలేబు అంటే చాలు ప్రభా దిగి వీళ్ళన్నా పలకరించినా చాలు అనుకున్నా. ఎవరు కాలే ప్రైజ్లాడ్ బ్రదర్ అంటున్నారు కానీ కాలేబన్న పాపాను బాల. ఆ రోజు స్పెషల్ మీటింగ్కి మా ఊరు నుంచి ఏసుకెళ్ళన్న కొంతమందిని తీసుకుని వచ్చాడు, వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు మీటింగ్కి. నేను బండి తీసుకొచ్చాను కాబట్టి మోటార్ సైకిల్ మీద మా చిన్నపాప పెద్ద చిన్నపాప నేను బండి మీద వెళ్ళాము, మా పెద్ద పాపను మా మిస్సెస్ ఇంకా సంఘ విశ్వాసులు సేవకులు వాళ్ళు ఆటోలో వెళ్ళారు ఇంటికి. ఇక దోవలంతా నాకు నిరుత్సాహమే, బాధ, ఎంత అవమానకరమైన పరిస్థితి ప్రభా, నన్ను పిలవలేదా, ఇంత వేదన పెట్టి మెడికల్ షాపులో ఇంత వేదన పెట్టి నువ్వు వాళ్ళలాగా సస్తావా అని ఇన్నీ మాటలన్నీ అన్ని దృశ్యాలన్నీ చూపించి ఏంది ప్రభా కనీసం నన్ను పిలవలేదు, ఒక మాట పలకలేదు ఏంది ప్రభా, నేను నిజంగా ఆవేశంతో వచ్చానేమో సేవకి, ఏం చేయాలో సతమతం అయిపోతున్నాను అన్నమాట, సేవ చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళటం ఏంది పరిస్థితి అనుకుంటున్నా. ఇంటికి వెళ్ళాం, మా అమ్మాయిని దించేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ సెంటర్లో ఉన్నారు కదా వాళ్ళని తీసుకురావడం కోసం మా చిన్నపాప నేను ఊళ్ళోకి వెళ్ళాం, వాళ్ళు ఆటోలో దిగి మళ్ళీ అంత దూరం నుంచి రాలేరు అని వెళ్ళి వస్తూ ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత మా చిన్నపాప ఏం మాట్లాడిందంటే, నానా నానా నిన్ను కోటేశ్వరరావు అంటే ఎందుకు ఒప్పుకుంటున్నావు నువ్వు, పూర్ణచంద్రరావు గారు ఏమన్నా కోటేశ్వరరావు అక్కడ చేయెత్తారు పాటల పుస్తకం అక్కడ తీసుకెళ్ళి అంటున్నాడు ఆయన లేదు, జేసీరావు గారు ఆయన దగ్గరైనా మరి కోటేశ్వరరావుకి ప్రార్థన చేయన్నా అని పూర్ణచంద్రరావు గారు అంటే నా పేరు కాలేబు అన్న నువ్వెందుకు చెప్పలేదు, అందరూ కోటేశ్వరరావు అంటే నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావు, కాలేబు అంటే నీకు ఇష్టం లేదా అని 5-6 సార్లు అంది కాలేబు అని.
ఇక నేను మోకరించి దేవానికి స్తోత్రం, నన్ను నిజంగా పిలిచావు ప్రభా అని తర్వాత ముందనుకున్నాను. ప్రభా నేను భక్తు, నేను పిలకమంటే నా మాట వినటానికి నేను అంత భక్తుని కాదులే ప్రభా, నువ్వు పిలవపోయినా నేను వస్తాను అనుకుంటా సతమతం అవుతున్నాను. నేను మాట్లాడమంటే నువ్వు మాట్లాడటానికి నేను ఏ పాటి వాడిని ప్రభా? మోషేతో మాట్లాడావు, అబ్రహాంతో మాట్లాడావు, వాళ్ళు గొప్పవాళ్ళు. నేను మాట్లాడమని అడిగితే నా మాట ఆలకించడానికి నువ్వే, నీ స్థాయి ఏది, నా స్థాయి ఏది, కాబట్టి నేను స్థాయి తగ్గించుకుంటాను. నువ్వు నా మాట విని నేను అడిగింది చేయటానికి నువ్వు చేయగలవు, కానీ దానికి నేను అర్హుని కాదని సర్దుకుంటాను, సేవ చేస్తానులే ప్రభా, మరేం చేద్దాం అనుకుంటున్నోడిని. ఎప్పుడైతే మా బిడ్డ 4 సార్లు అన్నదో నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావు అనే మాట అన్నదో, ఇక ఎమ్మటే మోకరించి ప్రభా ఒక్క కాలేపు ఒక్కసారి అంటే చాలు అనుకున్నాను, 5 సార్లు బలికించావు, ఖచ్చితంగా నువ్వు నన్ను సేవ పిలిచావని చెప్పి తీర్మానం చేసుకున్నాను. ఆ రీతిగా మేము సేవలో ఉంటూ వచ్చాము. ఇంకా సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది, కానీ అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈరోజు ఇంతవరకు ఇచ్చాడు. ఇప్పటికే సమయానికి మించిపోయింది, కాబట్టి మీరు ఇంకా ఎవరైనా సరే ప్రభువుని నమ్ముకొని వాళ్ళుంటే, నేను అన్ని చరిత్రలు చూశాను, హిందూ చరిత్రలన్నీ తెలిసినాయి నాకు. నా సాక్షి విని నేను నా భక్తి చూసి మా చెల్లెలు నమ్ముకుంది. ఇదేంటి, నేను నాకు నేను భక్తురాల్ని అసలు మా చెల్లెలు అనుకునేదంట. నేను భక్తురాల్ని మన్నా ఎప్పుడు ఆ మెడికల్ షాప్ గొడవలో ఉండేవాడు, ఏంది పొద్దున్నే లేచి మోకరించి ఈ బైబులు చదువుకోవటం ఇవన్నీ చూసి అసలు ఏంది పరీక్ష చేస్తూ ఉండేదంట. ఇంత భక్తుడు అయిపోయాడేంది, ఇంత భక్తుడు అయిపోయాడేంది, నా భక్తి కంటే వాళ్ళ భక్తి తేడా ఉంది అనుకుంటా ఉండేదంట. అప్పుడు నేను చెప్పా, అమ్మా నువ్వు పూజ చేసేది దెయ్యానికి అమ్మా అన్నా నేను. దెయ్యానికి కొబ్బరికాయలు కొడుతున్నావు, దెయ్యానికి ఉపవాసాలు ఉంటున్నావు అన్నాను. తర్వాత నిజమైన దేవుడు యేసుప్రభు అంటే ఆ బిడ్డ మా చెల్లెలు యేసుప్రభు నమ్ముకుంది. ఆ తర్వాత యేసుప్రభుని నమ్ముకొని మా మేనగాళ్ళు నమ్ముకుంది. మా తర్వాత మా పెద్దనాయన, మా పెద్దనాయన నమ్ముకున్నారు. తర్వాత మా నాన్న ఇప్పుడే మందిరానికి వస్తున్నాడు. మా అమ్మ భయంకర విగ్రహారాధనలో ఉంది. మా తమ్ముడు ఇప్పటికి ఇంకా వ్యతిరేకం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మా కుటుంబంలో వారందరూ రక్షణ కొరకు ప్రార్థన చేయండి. అదే రీతిగా మీరు దేవునింటి పనిలో తడపటం విషయంలో కానీ, దేవునింటిలో అక్కర్ల విషయంలో కానీ, ఇది మీకు ఇచ్చిన అవకాశం. ఇది అవకాశం. మందిరం పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు ఒక్క సిమెంట్ కొని, ఒక బొచ్చ సిమెంట్ కూడా నువ్వు ఇక్కడ వాడలేవు స్లాబ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడే అవకాశం ఉంది. ఇక్కడ స్థానికులు కానీ ఎవరైనా సరే, మీ స్థలాల్లో ఉన్న మందిరాలను, మీ స్థలాల్లో ఉన్న దైవశేఖరం, మీ స్థలాల్లో జరిగే పరిచర్యలు మీరు ప్రేమించండి, గౌరవించండి, వినయ భయభక్తులతో ప్రభుని సేవించండి. ఆ రోజు నేను మెడికల్ షాపులో ఉన్నప్పుడు ఎంతో భారంతో ప్రయాసాలు కొనసాగించేవాడిని. ఈరోజు నేను ఎంతో ఫ్రీగా ఉన్నా. ప్రభు కొరకు నేను కొంచెం పనిచేస్తే దేవుడు నా జీవితం అలవంతా కూడా ఆశీర్వాదంలో నడిపించాడు. దేవుని ఇంటి పనిని ఎప్పుడైతే మనం తప్పించుకుంటామో, నీ జీవితకాలం అంతా కూడా ఒక్క గంట పని ప్రభు ఇంట్లో నువ్వు తప్పించుకుంటే, నెల రోజులు సాతాను చేతులు పడేస్తాడు దేవుడు. అలివిగాని పనులు, అవమానకరమైన పనుల్లో నువ్వు మునిగి ఉండాలి. ఇది నా సాక్ష్యంలో నేను చాలాసార్లు చూశాను. దేవుని ఇంట్లో పని ఏదైతే నీకు చూపిస్తూ ఉన్నాడో, ఏదైతే ప్రభు నీకు ముందుకు తీసుకొచ్చాడో, దాన్ని నెట్టివేసుకుంటే నిన్ను నీకు ఇష్టం లేని స్థలంలో, నీకు ఇష్టం లేని మనుషుల మధ్య, నీకు భారమైన, నీకు కష్టమైనా కూడా చేయక తప్పదు. నీ జీవితకాలం అంతా సులభమైనటువంటి జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము, ఫలభరితమైనటువంటి జీవితము నువ్వు జీవించాలంటే, నీ జీవితంలో కష్టాలు భారాలు పోవాలంటే దేవునింటి ప్రేమించు, దేవునింటిలో అక్కర్లు తీర్చు, నీ దరిద్రం అంతా పోయిద్ది. దేవునింటిలో పని నేను ఎప్పుడైతే చేశానో, నా యొక్క బాధలు కష్టాలు దరిద్రం అంతా పోయింది. కాబట్టి దేవునింటిని ప్రేమించండి. అప్పుడు చెప్పాడు. ఆ తర్వాత తిమోతి అన్న కూడా ఇట్లా పెట్టుకున్నాడయ్యా. తిమోతి అని పేరు వచ్చిన తర్వాత అప్పుడు సేవకి వెళ్ళాడు. ఆయన సేవ ఫలించింది. అట్లా ఉండాలి సేవ అంటే. నువ్వేదో కాకమ్మ కథల్లాగా రాబాక అన్నప్పుడు ప్రియమైన వాళ్ళ దేవుడు ఆ రీతిగా పరీక్ష పెట్టుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, మా సేవని ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఇంకా నేను ప్రభు కొరకు తృప్తికరంగా, సంతృప్తికరంగా, ఆయనకి ఇష్టమైన రీతిగా నేను ఒక్కరోజు కూడా చేయలేదని నేను ఒప్పుకుంటున్నాను. నా సేవ ఇంకా ఫలభరితంగా ఉండటానికి అనేక ఆత్మల రక్షణ కొరకు మరి మా సేవలో, కుటుంబంలో మరి ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ఇట కనబడుతున్నాను, దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు, నాకు ఏ బాధల్లో అన్నాను. కానీ నిజాన్ని మీ అందరి బాధల కంటే నాకే ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. మా కోసం ప్రార్థన చేయండి, ఎందుకంటే ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. బాధలు లేకపోతే సేవకుడే కాదు, బాధలు లేకపోతే విశ్వాసే కాదు.
మీకు అందరికంటే నాకు ఎక్కువ పోరాటాలు ఉన్నాయి, నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగా. ప్రార్థన చేసే ముందు చిన్న మనవి. ప్రేమగల దేవుడు తన కృపలో కరుణించి సహోదరుని రక్షించి తన సేవ కొరకై ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ ఇప్పటికే మీలో ఎవరైనా సేవ కొరకు తీర్మానం చేసుకొని సతమతం అవుతూ ఉంటే దయచేసి దెబ్బలు తినొద్దు. దేవుని యొక్క శిక్షకు గురి కావద్దు. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రోజైనా తీర్మానం చేసుకోనండి. ప్రభు నేను పిలుస్తూ ఉంటే, ప్రభు యొక్క పిలుపును వాయిదా వేస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ నిన్ను ఉద్దేశించే సహోదరుని ద్వారా సాక్ష్యాన్ని దేవుడు అందించాడేమో, ఇది నీ కొరకేమో. దయచేసి ఎవరైనా ఇట్టి సేవా పిలుపు కలిగిన వారుగా ఉండి ప్రభు యొక్క పిలుపును పెడచని పెడుతున్నట్లయితే దయచేసి ఇక సమయాన్ని వాయిదా వేసుకోవద్దని ప్రభు నామం పేరిట మనవి. రెండవది, ఎవరైనా దేవుని మందిరాన్ని ప్రేమించకపోతే, దేవుని దాసులను ప్రేమించకపోతే అట్టివారు ఇప్పటి నుంచి తీర్మానం చేసుకుని, ప్రభు ఇక నీ దాసులను కానీ నీ ఇంటిని కానీ నిర్లక్ష్య పెట్టను అని అన్న చెప్పారు కదా. ఎందుకంటే అందరికై పాఠాలే, అందరికీ పాఠాలే. ప్రభు తప్పకుండా పాఠం నేర్పుతాడు. అయితే ఒకటి ఏంటంటే, దేవుని యొక్క ఇంటిని దేవుని యొక్క పనిని నిర్లక్ష్య పెట్ట అది మనకు మన కుటుంబాలకు నష్టం. ఇక ఎన్నడూ కూడా దేవుని ఇంటిని కానీ దేవుని పనిని కానీ నిర్లక్ష్య పెట్టవద్దు. దేవుని దాసులను ప్రేమించి, అంటే దేవుని కంటే ఉన్నతమైన స్థానం వాళ్ళకి మంచిది కాదు, దేవుని యొక్క ప్రతినిధులుగా ప్రేమించి వారి అక్కడిలో పాలు పొందటం మనందరి బాధ్యత. దయచేసి ఈ సమయంలో ప్రార్థన చేసే ముందు మీరు తీర్మానం చేసుకోండి. ప్రాముఖ్యంగా ప్రభు యొక్క సేవ కొరకై ఎవరైతే సందిగ్ధ అవస్థలో ఉన్నారో, అవునో కాదో, ప్రభు పిలుస్తున్నాడో లేదో, ఇది నా ఉద్రేకమేమో అని తలంచే వారందరూ ఒక్కసారి మోకరించి ప్రభు నిన్ను దర్శించాడని గుర్తెరిగి మీ హృదయంలో చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ సమయంలో ఎప్పటికే ప్రభుని పిలుస్తూ ఉంటే ప్రభు యొక్క పిలుపు నిరాకరిస్తున్నట్లయితే, సందిగ్ధావస్థలో ఉన్నట్లయితే, దయచేసి ఈ సమయంలో సహోదరుని ద్వారా దేవునితో మాట్లాడిన గుర్తెరిగి ప్రభుతో తీర్మానం చేయి. ఒకవేళ ఆ రీతిగా మీరు తీర్మానం చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే మీ కుడి చేతిని మీ తలపై చూపించండి. ఇది కేవలం సేవా పిలుపు కొరకు మాత్రమే. ఎవరైతే ఇటు సేవ కొరకై ప్రభు ద్వారా సంధించబడుతున్నారో ఇక వాయిదా వేసుకొనక ప్రభు యొక్క పిలుపుకు లోపడవలసిందిగా ప్రభు నామం పేరిట మనవి. ఎవరైనటు వారినట్లయితే దయచేసి మీ కుడి చేతిని మీ తలపైగా చూపించండి. ఒకవేళ చేయితే ధైర్యం లేకపోతే మీ హృదయంలోనే ప్రతీర్మానం చేసుకోనండి. నువ్వు చేయెత్తినా, నువ్వు హృదయంలో తీర్మానం చేస్తున్నా, ప్రభు నీ తీర్మానాన్ని అంగీకరిస్తున్నాడు. అయితే మేము కూడా మీ కొరకు ప్రార్థించే దాని కొరకు మాత్రమే మీ చేతిని చూపించమని అడుగుతున్నా. అట్టివారు ఎవరు ఉన్నట్లయితే దయచేసి కనిపించే రీతిలో మీ కుడి చేతిని మీ తలపై చూపించండి.
ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ఈ సాయంకాల సమయంలో మరి యొక్క పర్యాయము మీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. మధ్యాహ్న కాల సెషన్లో ప్రభువ, మీ దాసుడు మా సహోదరుడు కాలేబన్ను బట్టి మీ కొందనములు తండ్రి. గత దినాల్లో మీకెంతో దూరస్తునిగా హైందవునిగా జీవిస్తున్నటువంటి మీ దాసుని మీ యొక్క ప్రేమ తండ్రి, మరి మీ దాసుని మీరు ఆకర్షించి మీ కుమారునిగా చేసుకుని అంత మాత్రమే కాకుండా తనను మీ దగ్గరికి తీసుకొని రావడానికై సియోనులో ఉన్నటువంటి నిబిడులను వాడుకొని మీ ఇంటికి ఆకర్షించి తండ్రి మీ బిడ్డగా ఉండటం మాత్రమే కాకుండా గొప్ప దేవుడు అయిన మిమ్మను సేవించే భాగ్యం మీరిచ్చినారు తండ్రి, మీకు స్తోత్రాలు. నిజంగా ప్రభువ, మీరు పిలిచినప్పుడు మీ పిలుపుకు లోబడి మీకు విధేయత చూపించి ప్రభువ మిమ్మను సేవించేటువంటి భాగ్యం తండ్రి, మేము మనతో మీరు మాట్లాడుతూ వచ్చినారు చెప్తూ వచ్చినారన్న తండ్రి, మరి అవకాశం ఉన్నప్పుడు మిమ్మను సేవించేటువంటి గొప్ప తీర్మానం కలిగినటు కొరకై చేరువచ్చిన వారికి సహాయం చేయండి. మా మంచి దేవుడవు ప్రభువ, మీకే మహిమ కలుగునుగాక. సమయం ఉండగా మీరు పిలిచినప్పుడు మీ పిలుపుకు లోబడి గొప్ప దేవుడవైన మిమ్మను సేవించే భాగ్యం దయచేస్తూ రావలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఆయా రీతులుగా తన జీవితంలో ప్రభువ ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కొండల అనుభవాలు, లోయల అనుభవాలు తండ్రి, మరి ఈ పరిస్థితులన్నింటి గుండా నడిపిస్తూ గొప్ప దేవుడు అని మిమ్మల్ని సేవించే భాగ్యం ఇచ్చినందులకై స్తుతిస్తుంటున్నాం. వారి కుటుంబ విషయంలో మీరు చూపుతున్న కృపను బట్టి కూడా స్తుతిస్తుంటున్నాం. ఇంకా తండ్రి, మీ దాసులు మరి మిమ్మల్ని సేవించుంటుండగా కావలసిన మీ కృపను దయచేయము, అభిషేకించము, వాడుకును, బలపరచము. వచ్చే ప్రతి విధమైన పరిస్థితుల్లో మీ సమృద్ధి అయిన సహాయమును దయచేయము, దేవ ఆదరించము, కృప చూపించము. మీ దాసుని యొక్క సాక్ష్యమును విన్నటువంటి నీ బిడ్డలు ఎందరైతే వారి హృదయాల్లో తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానాలను స్థిరపరచండి. ఇంకా ఎవరైనా కఠినపరుచుకొని మిమ్మల్ని సేవించేదాని కొరకు ఇంకా వాయిదా వేస్తుంటే వారిని ఒప్పించండి నాయన. అశాశ్వతమైన లోకమని ఈ తాత్కాలికమైన లోకంలో మంటి మనుషుడు మహిమ కలిగిన దేవుణ్ణి సేవించేటువంటి భాగ్యం, దేవదూతలకు లేనటువంటి భాగ్యం మీరు ఇచ్చినప్పుడు దాన్ని వినియోగపరచుకున్నట్టు కొరకై వారి హృదయాలను సిద్ధపరచండి. ఎవరు కూడా ప్రభువా వాయిదా వేసుకునకుండా మిమ్మల్ని సేవించేదాని కొరకు వారి హృదయాల్లో మంచి తీర్మానం చేసుకున్నట్లు సహాయం చేయము. ఇంకా ఎందరైతే ప్రభువ మీరు గొప్ప దేవుడు అని నిజమైన దేవుడు అని ఎరుగక ఇంకా లోకంలో పాపములో మీకు దూరస్తులుగా పాపముతో సహవాసము తండ్రి మరి ఇంకా లోకస్తులుగా జీవిస్తున్నారో మీకు దూరస్తులుగా ఉంటున్నారో వారిని దర్శించము, వారితో మాట్లాడము. కోటేశ్వరరావు గారిని కాలేబుగా మార్చిన దేవుడు వారిని మార్చండి దేవా. వారి హృదయాలు ఒప్పించండి. వారి హృదయాల్లో వారి పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది మీ కల్వరి శిలువ రక్తములో వారి హృదయాలు శుద్ధి చేసుకొని వారి హృదయాన్ని మీకు ఇచ్చి మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించు భాగ్యం దయచేయము. అటువంటి మనసు వారికి దయచేయండి. ఎవరు కూడా వాయిదా వేసుకునకుండా, కఠినపరచుకునకుండా, తర్వాత చూద్దాములే అనుకోకుండా ఇప్పుడే మీ బిడ్డలుగా వారిని చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ సాయంకాల సమయం కొరకు మమ్మలను సిద్ధపరచుము. మీ దాసులు జయరాజనను సాయంకాలం కూడా బలపరిచి అభిషేకించి వాడుకొనుము. కావలసిన ఆరోగ్యమును దయచేయము. రేపటి దినము కొరకు సిద్ధపరచుము. రేపు పగలంతా మధ్యాహ్నము సాయంకాలము పరిచయం ఎంతటిలో తోడుగా ఉండము. మీ దాసులు, స్థానిక దైవ సేవకులు, తిమోతనను బట్టి, అక్క వారి కుటుంబాన్ని బట్టి, పరిశుద్ధులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని పరిశుద్ధమైన నామం పేరిట
స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. పరమ తండ్రిని దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆహరిసిన చేరు మనకును, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘములకును, తన సాక్ష్యాన్ని పంచుకున్న సహోదరునికి, కుటుంబానికి సదాకాలం ప్రభు మహిమార్థమై తోడుండును గాక. ఆమేన్.